ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫీచర్స్ మీరు ఈ క్వశ్చన్లో కొద్ది కొద్దిగా 10 నిమిషాల్లో రాయాలి కాబట్టి మీరు రాసి ఉంటే మంచి మార్కులు మీరు గెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధిజం ఎమర్జెన్స్కి కారణాలు ఏంటి అని అడిగారు. బుద్ధిజం ఎమర్జెన్స్కి కారణాలు ఏంటి చూడండి, ఇక్కడ క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఎన్సెంట్ ఇండియా. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఎన్సెంట్ ఇండియా. ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతం ఆవిర్భావానికి గల కారణాలను సవిమర్శనాత్మకంగా వివరించండి అని అడిగారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ పూర్వ రంగంలో ఏంటంటే, ప్రాచీన భారతదేశంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మత అసంతృప్తులు రావడానికి కారణాలేంటి అనేది క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం మన దగ్గర మెటీరియల్ తెప్పించుకున్న వాళ్ళందరి దగ్గర ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు కూడా ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ ఇండియా. నాట్ ఓన్లీ బుద్ధిజం బట్ జైనిజం ఆల్సో. జైనిజం అండ్ బుద్ధిజం ఈ రెండు పుట్టడానికి ఒక కీలకమైన కొన్ని కారణాలు బలంగా పనిచేసాయి ఏన్షియంట్ ఇండియాలో. ఈ క్వశ్చన్ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మత రంగంలో అసంతృప్తుల గురించి రాయండి అని అడిగిన, జైన బౌద్ధ మతాలు ఏ విధంగా తిరుగుబాటు మతాలు చర్చించండి అని ప్రీవియస్లో క్వశ్చన్ వచ్చింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అలా అడిగిన, జైనిజం ఎమర్జెన్స్ అవడానికి అది పుట్టడానికి అది రావడానికి కారణాలని అడిగిన, బుద్ధిజం ఎమర్జెన్స్ అవడానికి కారణాలు అని అడిగిన, ఏది అడిగినా ఒకటే ఆన్సర్ ఉంటుంది. అది ఏంట్రా నాన్న అంటే, మీరు రాసినటువంటి దాంట్లో ఒకటి ముఖ్యంగా వైదిక మత ఆధిక్యం అనేది మీరు రాసే ఉంటారు నాకు తెలిసి. అలానే ఆ రోజుల్లో వైదిక మతానికి చెందిన అర్థం కాని మంత్రాలు అదొకటి, తర్వాత సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మోక్షం లభించదు అని చెప్పి కొన్ని ఉన్నత వర్గాలు ప్రచారం చేయడం, ఆ తర్వాత బలులు సాక్రిఫైసెస్, ఆ తర్వాత వచ్చి వరల్డ్లోనే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అనేక చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఎయిర్ గాలి మన భారతదేశం మీద పడి మన భారతదేశంలో కూడా నూతన మతాలు ఎమర్జ్ అయ్యాయి. అది జైనిజం బుద్ధిజం అనేది. యాక్చువల్గా చచ్చిపోయిన తర్వాత ఏమవుతారో ఎవరికి తెలియదు, కానీ బతికున్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి అని చెప్పాయి జైనిజం కానీ బుద్ధిజం కానీ. జైనిజం కానీ బుద్ధిజం కానీ ఏం చెప్పాయి, దుఃఖాలు రెండు రకాలు, సారో అనేవి టూ టైప్స్ ఆఫ్ సారోస్. ఒకటి తప్పని దుఃఖం, రెండోది కొని తెచ్చుకునే దుఃఖం. కాబట్టి తప్పని దుఃఖానికి ఎడు ఏడవలసిందే, బట్ కొని తెచ్చుకునే దుఃఖం నుంచి బయటపడాలంటే ఫాలో అష్టాంగ మార్గ, లేదా జైనిజంలో ఫాలో త్రిరత్నాసు, ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఈ క్వశ్చన్లో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు కాకుండా రెండు పాయింట్లు కనుక మీరు మెన్షన్ చేసి ఉంటే ఇంకా మంచి మార్కులు మీరు సాధిస్తారు, చేసి ఉండొచ్చు అనుకుంటా. వాటిలో ఒకటి ఐరన్, సెకండ్ వన్ రాచరికానికి డెమోక్రసీకి మధ్య జరిగిన పోరు. ఈ కారణాల వల్ల కూడా బుద్ధిజం పుట్టింది. అవునా, నిజమా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎస్, ఐరన్ పాయింట్ మీరు ఇనుము అనే పాయింట్ రాస్తే, అలాగే రాచరికానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన పోరు వల్ల బుద్ధిజం ఎమర్జెన్స్ అయ్యింది అని రాస్తే సదరు పేపర్ దిద్దేటటువంటి ప్రొఫెసర్స్ మీకు మంచి మార్కులు వేయడానికి అవకాశం ఉంది రాసి ఉన్నట్టయితే. అయితే రాశారేమో మనకు తెలియదు కదా, ఇవి రాస్తే కొంచెం మంచి మార్కులు వస్తాయి. ఏంటి ఐరన్ ఏంటి అని అంటే, ఐరన్ మన దేశంలో ఆవిష్కరణ జరిగింది, ఇది 1000 ఇయర్లో. ఆ ఐరన్ రాబట్టి మైదానాలు దున్నింది బ్రాహ్మిన్స్ కాదు, బ్రాహ్మణులు దున్నారు. వాళ్ళు రాచగురువులు, యజ్ఞాలు యాగాదులు కర్మకాండలు క్రతువులు, క్షత్రియులు పరిపాలన చేస్తారు, శూద్రులు వ్యవసాయం చేయాలి లేకపోతే నాగళ్లతో భూములను దున్నాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. వైశ్యులు వ్యాపారం చేయాలి, కాబట్టి వైశ్యులు వ్యాపారం చేశారు, బ్రాహ్మణులు సమాజాన్ని శాసించారు, క్షత్రియులు పరిపాలన చేశారు. ఇక ఎవరు దున్నాలి మరి భూములు? ఐరన్ తోటి వచ్చిన ఐరన్ ఆవిష్కరణతోటి గంగా మైదానాన్ని సెకండ్ అర్బనైజేషన్ అంటారు మన ఇండియాలో, గంగా మైదానం. అక్కడ ఎవరు దున్నాలి? శూద్రులు ఐరన్తో దున్నాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల శూద్రులు ఐరన్ తీసుకున్నారు, దున్నారు, తద్వారా వాళ్ళకి అక్కడ ఆర్థిక స్థిరత్వం వచ్చింది. అంతేకాదు మిగులు ఏర్పడింది. ఎప్పుడైతే మిగులు ఏర్పడిందో ఈ మిగులుని లాగేసుకోవడానికి రాజు, అతని దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణుడు, వీళ్ళిద్దరు కలిసి రకరకాల పన్నులు ఈ వ్యవసాయం చేసినటువంటి శూద్రులపై వడ్డించారు. అయినప్పటికీ దిగువ వర్గాల వాళ్ళు వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఆర్థిక ఉన్నతి ద్వారా వీళ్ళు మాకెందుకు లేదు మోక్షమని ఎగువ వర్గాల వాళ్ళను ప్రశ్నించడం ప్రారంభించారు. అలాంటి సమయంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి మోక్షం ఉంది, కులమతాల తేడా లేదు, లింగ ప్రాంత భేదాలు లేవు, ఎవరైనా ఈ మతంలో చేరొచ్చు, ఈ మతంలో అందరికీ మోక్షం ఉంది, నేను చెప్పిన సూత్రాలు ఫాలో అయితే అని చెప్పి గౌతమ బుద్ధుడు బయటకు వచ్చి బుద్ధిజాన్ని స్థాపించాడు. బుద్ధిజం ఎందుకు సక్సెస్ అయిందో తెలుసా? బుద్ధిజం సక్సెస్ అవ్వడానికి కారణం, ఒక రాజకుమారుడు, కపిల వస్తుకి ఒక రాజకుమారుడు రాజభోగాలు ఎంజాయ్ చేయాల్సిన వయసులో
భార్యాబిడ్డల్ని వదిలేసి రోడ్డు మీదకు వచ్చి నువ్వు ఏడుస్తున్నావు, దుఃఖం ఉంది, ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని మీకు నేను చెప్తాను రండి అని చెప్పి అతను తీసుకుని ప్రజల్లోకి వచ్చాడు. ఇది ప్రజలకు నచ్చింది. అందువల్లే బుద్ధిజం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. పొందినన్నాళ్ళు ఏన్సెంట్ ఇండియాలో ఇంచుమించు మిడివల్ ఇండియా స్టార్టింగ్ వరకు, మిడివల్ ఏపీ స్టార్టింగ్ వరకు, మిడివల్ ఏన్సెంట్ ఏపీలో ఫుల్లుగా బుద్ధిజం అనేది పరిణామక్రమం చెందింది. కాబట్టి బుద్ధిజం రావడానికి ఐరన్ ప్రధానమైనటువంటి కారణం. మీరు గమనించారో లేదో, వ్యాపారవేత్తలు లేదా వాణిజ్యవేత్తలు, దిగువ వర్గాల ప్రజలు బుద్ధుడిని తీసుకువెళ్ళి రకరకాల ప్రదేశాలలో మీటింగులు పెట్టించుకొని బుద్ధిజాన్ని ఇట్లా లేపారు వాళ్ళు ఆకాశానికి. ఒక మాట చెప్పాలంటే బుద్ధిజానికి అండ ఎవరు? వ్యవసాయదారులు, వ్యాపారులు, దిగువ వర్గాలకు చెందిన ప్రజలు, వీళ్ళే బుద్ధిజానికి అండ. అందువల్ల ఐరన్ వల్ల బుద్ధిజం ఎమర్జెన్స్ అయింది అని రాయాలి. యా సెకండ్ వన్ రాచరికం, ప్రజాస్వామ్యం, ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణ వల్ల బుద్ధిజం వచ్చింది అని రాయాలి. ఒకవేళ రాసి ఉంటే మంచి మార్కులు మీకు వచ్చేస్తాయి. రాచరికం అని అంటే ఏంటి? 16 మహాజనపదాలు ఉన్నాయి ఇండియాలో. 16 మహాజనపదాల్లో 2 మాత్రం గణరాజ్యాలు, వజ్జీ మల్ల, బీహార్ వైపు ఉంటాయి. మిగతా అన్ని రాచరికపు చెందిన రాజ్యాలు. మరి వజ్జీ మల్లలో ప్రజలు ఎన్నుకుంటే రాజు అవుతాడు. మిగతా రాజ్యాలలో తండ్రి పోతే కొడుకు రాజు అవుతాడు, కొడుకు పోతే వాడి కొడుకు రాజు అవుతాడు. మరి ఇలాంటి ఈ కొడుకు పోతే కొడుకు అవుతాడు అనే ఈ వారసత్వపు పరంపరలో బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మ, ఈ వారసత్వపు పరంపరలో కొడుకు పోతే కొడుకు అవుతాడు ఇలాంటి రాచరికపు వార్షిక పరంపరలో ఒకవేళ ఎవరైనా ఆ పరంపరలో ఒక రాజు అసమర్థుడు వస్తే ఆ రాజు సమర్థుడు అని చెప్పాలంటే ఆయన ఎవరి మీద ఆధారపడాలి? ఆయన ఎవరంటే బ్రాహ్మణుడు. అప్పుడు బ్రాహ్మణుడు యజ్ఞాలు చేసి కర్మకాండలు చేయించి ఇతనితో ఎర్రరంగు బట్టలు తొడిగించి ఇతను దైవాంశం, దైవ సంభూతం అని చెప్పి ప్రజల్లో రాజుని మౌల్డ్ అయ్యేటట్టు, ఓకే అయ్యేటట్టు చేయడానికి బ్రాహ్మణుల మీద ఆధారపడాలి రాచరికంలో. దట్స్ వై వైదిక మతం మీద ఆధారపడాలి రాచరికంలో. బట్ డెమోక్రసీలో అలా కాదు. డెమోక్రసీలో ఏమవుతుంది? బుద్ధుడు వీళ్ళ బెల్ట్ అంతా డెమోక్రసీ. డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకుంటే రాజు ఉంటాడు, లేకపోతే దిగిపోతాడు. అలాంటప్పుడు ఈ డెమోక్రసీలో ఉన్న వాళ్ళకి ఆ వైదికిజం మీద, బ్రాహ్మణిజం మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల వీళ్ళు రాచరికపు, రాచరికం వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి వైదిక మతానికి వ్యతిరేకంగా వీళ్ళే బయలుదేరి, వర్ధమాన మహావీరుడు కానీ గౌతమ బుద్ధుడు కానీ వీళ్ళే బయలుదేరి వీళ్ళే ఓన్గా రాజ్యాన్ని ఏర్పాటు చేసి, ఓన్గా రిలీజియన్ కూడా అనలేం, ఒక నూతన జీవన విధానాన్ని ఏర్పాటు చేసి జైనమని బౌద్ధమని ప్రజల యొక్క దుఃఖాన్ని తగ్గించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ రెండో క్వశ్చన్లో ఐరన్ గురించి, అంటే ఛాయిస్ బేస్డ్ దాంట్లో ఐరన్ గురించి అండ్ రాచరికం ప్రజాస్వామ్యాల మధ్య జరిగినటువంటి పోరాటం, ఈ రెండు పాయింట్లు మెన్షన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. అది నేను మీకు చెప్పడం. ఆ తర్వాత మనకి మనం ఆ తర్వాత ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటి తర్వాత మనకి ఇంకోటి వచ్చింది సెకండ్ సెక్షన్ ఏలోనే మరొక క్వశ్చన్, తూర్పు చాళుక్యుల పాలనాకాలం నాటి సమాజపు రూపురేఖల్ని వర్ణించండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు చాళుక్యుల పాలనాకాలం నాటి సమాజపు రూపురేఖలు వర్ణించండి. శాతవాహనుల సమాజం గురించి అడగలే, లేకపోతే కాకతీయుల సమాజం గురించి అడగలే, విజయనగర సమాజం గురించి అడగలే, తూర్పు చాళుక్యుల సమాజం గురించి ఎందుకు అడిగారు? యాక్చువల్లీ ఈ ప్రశ్న ఏపీ హిస్టరీలో అడగాల్సిన ప్రశ్న. ఏపీ హిస్టరీలో వేంగి చాళుక్యులు ఒక కీలకమైనటువంటి పాఠం, అక్కడ అడగాల్సినటువంటి క్వశ్చన్ ఇది. కానీ ఇక్కడికి వచ్చేసింది క్వశ్చన్, కాబట్టి అడగకూడదని లేదు, ఇండియన్ హిస్టరీ కదా. అందువల్ల వేంగి చాళుక్యుల సమాజపు రూపురేఖలను రాయండి అని అడిగారు. డ్రా అన్ అవుట్లైన్ ఆఫ్ సొసైటీ అండర్ ద ఈస్టర్న్ చాళుక్యాస్. ఎస్, ఇది కూడా ఒక రకంగా డైరెక్ట్ క్వశ్చనే, కానీ అడగడానికి చాలా చాలా కాజెస్ ఉన్నాయి. మనం దీనికి ఆన్సర్ రాసినప్పుడు, ఆల్రెడీ రాసేసారు మీరు, ఆన్సర్ రాసినప్పుడు సామాజిక పరిస్థితులు అని చెప్పి అది ఇది రాయడం కాకుండా, యాజ్ ఎ GROUP-1 ఆఫీసర్లుగా మీరు కాబోతున్నారు కాబట్టి ఇందులో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఓ రంగం చెప్పాలంటే తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల కాలం నాటి సామాజిక వ్యవస్థ సంధి యుగానికి చెందింది. అంటే రకరకాల మార్పులు చేర్పులు సామాజిక వ్యవస్థలో చోటు చేసుకున్నాయి. అంటే వర్ణ వ్యవస్థ ఉంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉన్నారు, వర్ణ వ్యవస్థ లేకేం లేదు. అయితే వర్ణ వ్యవస్థలో రకరకాల మార్పులు రావడం, జైనం ద్వారా సామాజిక ఉన్నతికి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చేయడం, అలానే అటు కన్నడతోటి బాగా వేంగి చాళుక్యులకి రిలేషన్ ఉండడం, ఆ కన్నడ నుంచి చాలామంది రావడం, తమిళ్ తోటి వేంగి చాళుక్యులకి, వేంగి చాళుక్యుల సమాజానికి రిలేషన్ ఉండడం. ఎందుకంటే వేంగి చాళుక్యులో ఇద్దరు రాజులు, ఇద్దరు తమిళ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు, మనందరికీ తెలుసు. విమలాదిత్యుడు ఆ విమలాదిత్యుడు రాజరాజచోళుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, రాజరాజ నరేంద్రుడేమో రాజేంద్ర చౌళుడి కూతురుని పెళ్లి చేసుకున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక క్రిటికల్ సొసైటీ ఇన్ ది టైమ్ ఆఫ్ వేంగి చాళుక్యాస్. అంటే ఈ సొసైటీలో కాంపోజిట్ కల్చర్ ఉంది. అలా ఆ కాంపోజిట్ కల్చర్ అంటే ఎలా ఉంది? ఓ పక్కన కన్నడ జనాలు వచ్చి నివసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో,
మరో సౌత్ ఇండియాలో, ఒక తమిళనాడు జనాలు వచ్చి నివసిస్తున్నారు. వీళ్ళందరితో కలగాపులగమైనటువంటి సమాజాన్ని వేంగిచాళుక్యుల కాలంలో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇదొక పాయింట్ అయితే, మరీ మరీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వేంగిచాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల వ్యవస్థ కొద్దిగా చేంజ్ అయ్యి, బ్రాహ్మణులు ఏం చేశారంటే వేంగిచాళుక్యుల పీరియడ్లో సేనాధిపతులుగా ఆర్మీ జనరల్స్గా పనిచేసిన విధానాన్ని మనం గుర్తించి తీరాలి వేంగిచాళుక్యుల సామాజిక వ్యవస్థలో. కారణం ఏంటంటే, శాతవాహనులు బ్రాహ్మణులు, శాతవాహనులు పాలన చేశారు, మృతపలాయనులు బ్రాహ్మణులు, ఆనందగోతులు బ్రాహ్మణులు, చాలంకాయనులు బ్రాహ్మణులు, ఏపీ హిస్టరీలో కనుక తీసుకుంటే వాళ్ళంతా బ్రాహ్మిణ్సు. బట్ వేంగిచాళుక్యుల కాడకు వచ్చేటప్పటికీ వేంగిచాళుక్యులు వాళ్ళకి వాళ్ళు మేము సూర్యవంశ క్షత్రియులం అని కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చంద్రవంశ క్షత్రియులం అని మరికొంతమంది చెప్పుకున్నారు వేంగిచాళుక్యులు. ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, వేంగిచాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల స్థాయి అని నేను చెప్ప, బ్రాహ్మణుల వృత్తి మారి బ్రాహ్మణులు పాలకులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుండి వేంగిచాళుక్యుల సమాజం వచ్చేటప్పటికీ సైన్యాధికారులుగా, సైనిక జనరల్స్గా పనిచేశారు. అంటే వేంగిచాళుక్యుల సామాజిక వ్యవస్థ వచ్చేటప్పటికి స్పష్టమైన మార్పుని మనం బ్రాహ్మణత్వంలో కూడా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి పద్యశాసనాన్ని వేసినటువంటి పాండురంగుడు, ఆయన ఎక్కడ అద్దంకిలో పద్యశాసనం వేసిన పాండురంగుడు గుణగా విజయాదిత్యుడు యొక్క సేనాని, ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ సేనానిగా పనిచేశాడు. అలానే వినయ శర్మ, కడియ శర్మ వీళ్ళందరూ బ్రాహ్మిణ్స్. అంటే సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల వృత్తులు మారాయి ఇక్కడ వచ్చేటప్పటికి. అందువల్ల దీన్ని నేను సంధియుగం అని చెప్పా. అలానే కన్నడ జనాలు, తెలుగు జనాలు, తమిళ జనాలు సమాజం నిండా ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే, వేంగిచాళుక్య రాజులు అటు ఇటు వైవాహిక సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి. అదొక రెండో మార్పు. మూడో మార్పు ఏంటంటే, వేంగిచాళుక్యుల పీరియడ్ వచ్చేటప్పటికి సామాజిక వ్యవస్థలో బౌద్ధం అనేది దాదాపుగా వెళ్ళిపోయింది, జైనం ఉంది. ఈ జైనాన్ని ఎక్కువగా శూద్రులు తీసుకున్నారు వేంగిచాళుక్యుల పీరియడ్లో. శూద్రులకి ఆర్థిక ఉన్నతి వేంగిచాళుక్యుల కాలంలో వచ్చింది రెండు మార్గాల ద్వారా. ఒకటి వ్యవసాయం ద్వారా, రెండు జైన మతాన్ని తీసుకోవడం ద్వారా. ఎలాగని అంటే, బ్రాహ్మణులకు ఎక్కువగా అగ్రహారాలు ఇచ్చింది వేంగిచాళుక్యులే. ఆ అగ్రహారాల్లో బ్రాహ్మణులు వ్యవసాయం చేయరు. ఆ వ్యవసాయం చేయాల్సింది మళ్ళీ ఎవరు? మళ్ళీ శూద్రులే. అలా వ్యవసాయం చేసి దిగుబడులు సాధించి ఆర్థికంగా పరిణతి చెంది ఆ తర్వాత జైనాన్ని పుచ్చుకొని, ఆ జైనాన్ని పుచ్చుకోవడం ద్వారా సామాజిక ఉన్నతిని శూద్రులు కూడా వేంగిచాళుక్యుల కాలంలో సాధించడానికి అవకాశం ఏర్పడింది. కారణం ఏంటంటే, వేంగిచాళుక్యులు బౌద్ధాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ తమ యొక్క శైవంతో పాటు, తమ యొక్క వైష్ణవంతో పాటు జైనాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. అందువల్ల జైనాన్ని పుచ్చుకోగానే ఒక్కసారిగా మనం చెప్పుకుంటాం ఆంథ్రోపాలజీలో సాంస్కృటైజేషన్ అని, సంస్కృతీకరణ అని. అలాంటి సంస్కృతీకరణ జరిగి అప్పర్ క్యాస్ట్ కిందకి పరిణామక్రమం చెందడానికి జైనం శూద్రులకి అవకాశాన్ని కల్పించింది వేంగిచాళుక్యుల కాలంలో. దానికి తోడు మన హిందూ సామాజిక వ్యవస్థలో వర్ణ వ్యవస్థ ఉంది కనుక, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణ వ్యవస్థ హిందూ సామాజిక వ్యవస్థలో ఉంది కాబట్టి, జైనం కూడా తనలో తాను వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వేంగిచాళుక్యుల సామాజిక వ్యవస్థలో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం. ఫర్ ఎగ్జాంపుల్, అడ్డుకలి గచ్చ, కంది గచ్చ, గణగచ్చ, బసవగచ్చ ఇలాంటి రకరకాల పేర్లతో వర్ణ వ్యవస్థను సైతం జైనం ఏర్పాటు చేసుకుంది. కారణం, పక్కనే హిందూయిజం, పక్కనే వైదికిజం నడుస్తుంది కాబట్టి అది వర్ణ వ్యవస్థను సపోర్ట్ ఇస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఆ కోణంలోకి మారారు. మారబట్టే జైనం బతికి బట్ట కట్టగలిగింది. ఆ జైనాన్ని తీసుకున్న వాళ్ళు ఒక సామాజిక ఉన్నతి కోసం సమాజంలో మంచి పేరు సంపాదించారు. అలాంటి బ్రాహ్మణులు అంటారా, ఏది ఆర్మీ జనరల్స్గా పనిచేశారు, క్షత్రియులేమో వేంగిచాళుక్యుల రూపంలో పరిపాలన చేశారు, వయసులేమో వర్తక వ్యాపారాలు దుమ్ము లేపారు వేంగిచాళుక్యుల సమాజంలో, నకరములు అని అంటారు వాళ్ళు వర్తక వాణిజ్య సంఘాలని, అలానే సమయాలు అని అంటారు, తెలిక అంటారు, నానాదేశీ అంటారు. ఈ అంతేకాదు, వీళ్ళందరూ ఒక దేవత బేస్డ్గా వర్తక వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. అది మన ఈస్ట్లోనూ వెస్ట్లోనూ ఉంది, పెనుకొండ వాసవి దేవి, ఆ దేవత బేస్గా కోమట్లు లేదా వయసులు వర్తక వ్యాపారాలు కూడా ఇది మన తూర్పు చాళుక్యుల సామాజిక వ్యవస్థలో ప్రధానంగా పనిచేశారు. అంటే ఒక మాట చెప్పాలంటే, వేంగిచాళుక్యుల సామాజిక వ్యవస్థలో ఆంధ్ర సమాజం అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న సంధియుగం. అందువల్ల ఎగ్జామినర్ తూర్పు చాళుక్యుల సామాజిక వ్యవస్థ రూపురేఖలను రాయండి అని అడిగారు. ఇలాంటి పాయింట్లు రాసి ఉంటే, అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, టైమింగ్ కూడా నేను చూస్తూ ఉన్నాను, 20 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అందుకోసం. ఆ తర్వాత రెండో దాంట్లో చాయిస్లో ఇంకోటి బాగు మీరు గుర్తుపెట్టుకోవాలి, మధ్యయుగ భారతదేశ కాలంలో మొదలైన భక్తి ఉద్యమం యొక్క ప్రభావాన్ని క్షుణ్ణంగా వివరించండి. క్రిటికలీ ఎగ్జామైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ భక్తి మూమెంట్ డ్యూరింగ్ మిడివల్ ఇండియా. నేను మీకు ప్రీవియస్లో మన యూట్యూబ్లో, హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో 25 క్వశ్చన్లు నేను చెప్పాను, 25 క్వశ్చన్లు గట్టిగా చూసుకోండి అని చెప్పి. ఆ 25 క్వశ్చన్లో ఎక్కువ వచ్చినాయి. అలా వచ్చిన వాటిలో ఇది మూడో క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, మధ్యయుగ భారతదేశ కాలంలో మొదలైన భక్తి ఉద్యమం యొక్క ప్రభావాన్ని వివరించండి. అసలు వాట్ ఈస్ మెంట్ బై భక్తి? ఫస్ట్ భక్తి గురించి కొద్దిగా రాయాలి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భక్తి. అంటే అర్థం ఏంటంటే, నిన్ను నీవు నిజాయితీగా దేవుడికి అర్పించుకోవడానికి భక్తి అంటారు. భక్తి మీన్స్ డివోషన్, భక్తి మీన్స్ పూజ, భక్తి మీన్స్ ఉపాసన, భక్తి మీన్స్ ప్రేమ, భక్తి మీన్స్ దేవుడికి నీకు మధ్య ఉన్న ఒక అచంచలమైన విశ్వాసం, భక్తి మీన్స్
ఆప్యాయత అన్నీ నువ్వు భక్తి అంటే. ఈ భక్తి అనేది మధ్యయుగ భారతదేశంలో ఒక విధానం. భక్తికి సూఫీకి సంబంధం లేదు. కాబట్టి మీరు సూఫీ గురించి రాసి ఉండకూడదు. ఇలా రాసి ఉంటే భక్తి మాత్రం రాయాలి. భక్తి మీన్స్ రిఫార్మేషన్ మూమెంట్ ఇన్ అవర్ హిందూయిజం నోన్ యాజ్ భక్తి. సూఫీ అంటారా, రిఫార్మేషన్ ఇన్ ఇస్లామిజం సూఫీ. బట్ భక్తి వేరు, సూఫీ వేరు. సూఫీలో ఉన్నటువంటి నిరాడంబరత వీటన్నిటిని చూసి భక్తి మతానికి చెందిన శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, మన వీళ్ళు ఉన్నారు కదా మన జ్ఞానదేవ్ తుకారం, ఆ తర్వాత వల్లభాచారి, వీళ్ళ విద్యారణ్య స్వామి, దాదాజీ కొండదేవ్, సమర్థ రామదాసు, ఏక్నాథ్, వీళ్ళందరూ హిందూ సొసైటీ, హిందూ మత సిస్టమ్ని మార్చాలి అనే కోణానికి సూఫీ మతం స్ఫూర్తి అయిందంటే సూఫీకి భక్తికి సంబంధం లేదు. అందువల్ల నేను ఏమంటాను, భక్తి అంటే ఇట్స్ ఎ రిఫార్మేషన్ ఆఫ్ అవర్ రిలీజియన్ నౌన్ యాజ్ భక్తి. అంటే ఈ భక్తి వల్ల ఇంపాక్ట్ ఏంటి అని అడిగారు. సొసైటీలో ఇంపాక్ట్ ఏంటి, భక్తి గురించి కొద్దిగా పేర రాసి ఆ తర్వాత భక్తి యొక్క లక్షణాలు, భక్తి మత ఉద్యమ కర్తలు రాసి ఉండకూడదు. ఓన్లీ ఎస్టిమేట్, అంచనా, ప్రభావం, ఎఫెక్ట్ మాత్రమే రాయాలి. ఏమైంది, భక్తి వల్ల ఏకేశ్వరోపాసన వచ్చింది, అంటే దేవుడు ఒక్కడే, పేర్లు వేరే అనే ఫీలింగ్ వచ్చింది భక్తి వల్ల మన హిందూయిజంలో. రెండవది, భక్తి వల్ల లోకల్ లాంగ్వేజెస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఎవరు ప్రచారం చేసినా లోకల్ లాంగ్వేజ్లో ప్రచారం చేశారు, పాడారు, భజనలు చేశారు, కీర్తనలు చేశారు, తద్వారా లోకల్ లాంగ్వేజెస్ వచ్చాయి. లోకల్ లాంగ్వేజ్ వల్ల లోకల్ లాంగ్వేజెస్ వల్ల లోకల్ రాజ్యాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర రాజ్యం, ఫర్ ఎగ్జాంపుల్ మరాఠా శివాజీ రాజ్యం. భక్తి మత ఉద్యమం 8వ శతాబ్దంలో శంకరాచార్యుడి కాలంలో మొదలైనప్పటికీ శివాజీ వరకు నడిచింది భక్తి కల్చర్. శివాజీని తయారు చేసింది కూడా భక్తి కల్చరే. 17వ సెంచరీ వరకు భక్తి కల్చర్ నడిచింది ఇండియాలో. శివాజీకి గురు నేర్పిన సమర్థ రామదాస్ కానీ, వాళ్ళమ్మ జిజియా బగిన్, వీళ్ళంతా ఏం చెప్పారు, భక్తి కల్చర్ గురించే చెప్పారు, మన కల్చర్ గొప్పతనం గురించి చెప్పారు. అందువల్ల ఏకేశ్వర ఉపాసన మన సమాజానికి వచ్చింది, సోషల్ ఈక్వాలిటీ మన సమాజానికి వచ్చింది, అలానే లోకల్ లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అయ్యాయి. అలానే ఏమంటే దాన్ని మనం ప్రార్థన ద్వారానే దేవుణ్ణి కొలుచుకోవచ్చు అన్న ఈజీ మెథడ్ జనాల్లో ఇంప్రూవ్ అవడానికి భక్తి ప్రధానంగా పనిచేసింది. అంటే మీరు భక్తి కల్చర్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే, అసలు మొత్తంగా మన హిందూ కల్చర్ భక్తి ఎఫెక్ట్ వల్ల మార్పులు చేర్పులకు లో ఉన్నాయి. ఆ తర్వాత మరింత మందికి భక్తి కల్చర్ మన హిందూయిజం దగ్గరైంది. మరింత మందికి మన హిందూయిజం దగ్గరైంది. అందువల్ల దిగువ వర్గాలకు చెందిన వాళ్ళు కూడా హిందూయిజం తీసుకునేటట్లు భక్తి కల్చర్ ప్రేరేపించిందని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి అంతకన్నా మించి భక్తి కల్చర్ వల్ల ఇంకేమైంది, హిందూ ముస్లింలు కలిసి ఒక నవజీవన క్షేత్రాన్ని భారతదేశంలో ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తి ఇట్స్ ఎ సోషల్ రిఫార్మేషన్ ఆఫ్ అవర్ హిందూయిజం. ఈ భక్తి ప్రభావం ఏంటంటే ఏకేశ్వరోపాసన, లోకల్ లాంగ్వేజెస్, ఆ తర్వాత సోషల్ ఈక్వాలిటీ, ఆ తర్వాత ప్రార్థన ద్వారానే, ఆ తర్వాత మంత్రాలు, తర్వాత రిలీజియన్లో జడత్వం, ఇలాంటివి లేకుండా సాఫీగా వెళ్ళేటట్టు చేశాయి. ఇంకా ప్రభావం ఏంటి, విద్యారాయణ స్వామి భక్తి మతవేత్త, ఆయన ఎఫెక్ట్తో ఏకంగా ఒక రాజ్యమే పుట్టింది విజయనగర రాజ్యం. సమర్థ రామదాసు, ఏక్నాథు, జ్ఞానదేవ్, తుకారాం, వీళ్ళందరూ కలిసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, అది శివాజీ మరాఠా రాజ్యం. అంటే భక్తి మత ఉద్యమం ఇట్స్ ఎ క్రియేటెడ్ హిందూ కింగ్డమ్స్ దేర్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఇండియా. హిందూ కింగ్డమ్స్ దేర్ అన్నప్పుడు విజయనగర సామ్రాజ్యం, మరి విద్యారాయణ స్వామి భక్తి కల్చర్ కాదా, మరి శివాజీ యొక్క గురువులు భక్తి కల్చర్ కాదా, శివాజీ వాళ్ళమ్మ జిజియాబాయి భక్తి కల్చర్ కాదా. అంటే భక్తి మత ఉద్యమం ద్వారా మన 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 ఇజంలో, మన కల్చర్లో మార్పులు చేర్పులు జరిగి ఆఫ్టర్ దట్ ఏకంగా రాజ్యాలు ఏర్పడే స్థాయికి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు భక్తి కల్చర్లో ఉంటారు వీళ్ళు, శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు, ఏకనాథ్, తుకారాం అని వీళ్ళందరూ ఏం చెప్తారు, చెప్తారంటే ఇదిగో ఇట్లా మన సంస్కృతిలో ఇలా మన మార్పులు చేసుకోవాలి, చేర్పులు చేసుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ఇలా చెప్తారంతే. బట్ మరి దీన్ని చేసి చూపించేది ఎవరు, దీన్ని పొలిటికల్గా చేయాల్సింది ఎవరు, అదే శివాజీ, అదే శ్రీకృష్ణదేవరాయలు, లేకపోతే ఇంకొకళ్ళు. కాబట్టి భక్తి మత ఉద్యమం బాగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేను చెప్పిన పాయింట్లు రాసి ఉంటే మనకు మంచి మార్కులు వస్తాయి, రాసి ఉంటారు మీరు. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3లో మనం అక్బర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గురించి, క్వశ్చన్ నెంబర్ 3లో అక్బర్ సెంట్రల్ క్రిటికల్లీ అవాల్యుయేట్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అండర్ అక్బర్, అక్బర్ పాలనలోని కేంద్రీయ పరిపాలనను సవిమర్శనాత్మకంగా అంచనా వేయండి అని. అంటే ఉన్నదిన్నట్టు రాయడం అని అర్థం, క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటే విమర్శించడం కాదని మీకు చాలాసార్లు తెలుసు, మీరు ఆల్రెడీ రాశారు. అంటే ఢిల్లీ సల్తనత్ పీరియడ్ కానీ, మొఘలాయి పీరియడ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విశాల భారతదేశాన్ని వెళ్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళు రాష్ట్ర లెవెల్లో, ప్రాంతీయ లెవెల్లో అమలు జరిపేవాళ్ళు. ఇది మనం మొఘలాయిలు అడిగారు కాబట్టి, మొఘలాయిల సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అని అడిగినా, అక్బర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అని అడిగినా ఒకటే,
ఎందుకంటే మొఘలాయల పరిపాలనకు మూల పురుషుడు అక్బరే. అందువల్ల అక్బర్ ఏం చేస్తే అది మొఘలాయల పరిపాలనే. అక్బర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే జాతీయ వాదాన్ని చాటి చెప్పడం, ఇండియా మొత్తం మొఘలాయల సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని పరచడం, మూడోది మంచి పరిపాలనను ప్రజలకు అందించడం. ఈ మూడు పనులు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలి. అందువల్లే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలంటే రాజు స్ట్రాంగ్ ఉండాలి. రాజు స్ట్రాంగ్ ఉండాలంటే మతం వైపు పడి కొట్టుకుపోకూడదు. అందువల్లే అబుల్ ఫజల్ అన్నాడు అక్బర్ని, అక్బర్ నేలపై నడిచే భగవంతుడి నీడా, నీడ షాడో ఆఫ్ ద గాడ్, అది ఢిల్లీ సుల్తాన్లో కూడా ఉంది ఈ మాట, షాడో ఆఫ్ ది గాడ్ అని అన్నారు అక్బర్ని. అంటే భగవంతుడి ఛాయ, జిల్ జిలాలహే అనే పదాన్ని ప్రయోగించాడు అబుల్ ఫజల్ అక్బర్కి. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో రాజు దైవాంశ సంభూతుడు అనే పాయింట్ మీరు రాయాలి. వంశ పారంపర్యం, ఆ తర్వాత రాజు మతాధికారి సర్వాధికారి. అందువల్లే అక్బర్ని అడిగాడు, ఎందుకంటే మనం దీని ఇలా ఈ మతం పెట్టేటప్పుడు అక్బర్ ఏం చేశాడు, తానే మసీదులోకి వెళ్ళి అల్లాహో అక్బర్ అని అక్బర్ ప్రచారం చేశాడు. ఆ రోజు అమోఘత్వ ప్రకటనని అక్బర్ జారీ చేశాడు. ఆ ప్రకటన ప్రకారం ఆ రోజు నుంచి తను రాజకీయ పరిపాలనాధికారే కాదు, అక్బర్ మతాధికారి కూడా అని తను చెప్పుకున్నాడు. అంటే మతం అడ్మినిస్ట్రేషన్పై ప్రభావం చూపకూడదు, ఈ మతానికి రాజనీతికి రెండింటికి ఒకచోట ఉంటే మనం రెండింటిని కమాండింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అనేది అక్బర్ ఉద్దేశం. అందువల్ల అక్బర్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, వజీర్ లేదా వకీల్ అనేవాడికి పూర్తి పవర్స్ ఇవ్వడం, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లాగా పూర్తి పవర్స్ ఇవ్వడం, అలానే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీని మీర్ బక్షి అని, ఖాజీ అని, మీర్ సదర్ అని, ఆ తర్వాత ఏమంటాం మనం మీర్ సమన్ అని, ఇలా రకరకాల పేర్లతో ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇండియా మొత్తం తమ యొక్క ఆజ్ఞల్లో పరిపాలన వ్యవస్థ ఉండేటట్లు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అక్బర్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. అంటే ఇక్కడ మీరు రాజు యాటిట్యూడ్ రాయాలి, అలానే మతాన్ని రాజ్యాధికారాన్ని కలిపి ఏలాడు అక్బర్ అన్న పాయింట్ రాయాలి, రాసి ఉండాలి. అలానే వజీర్ కీలక పాత్ర పోషిస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో అని రాయాలి. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ గురించి రాసి ఉండాలి. అసలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోటివ్ ఏంటి అక్బర్ పీరియడ్లో? జాతీయవాదం, నేషనలిజం నెంబర్ వన్, సెకండ్ వన్ వచ్చి నిరంకుశవాదం, థర్డ్ వన్ స్ట్రాంగ్ గవర్నమెంట్. అక్బర్ తన యొక్క పవర్ని కొన్ని చోట్ల డీసెంట్రలైజేషన్ చేశాడు, కొన్ని చోట్ల సెంట్రలైజేషన్ చేశాడు. ఈ రెండింటితో పోలిస్తే సెంట్రలైజేషనే ఎక్కువ అక్బర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో. అందువల్లే అక్బర్ తన యొక్క సావెనిటీని ఇండియా మొత్తం పెట్టడానికి ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడని మనం చెప్పొచ్చు. కాబట్టి నేను చెప్పే ఈ పాయింట్లు కొన్నిటినన్నా మీరు రాసి ఉంటే మనకి, మీరు రాసి ఉంటారు, మనకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఇందులోనే మహారాష్ట్ర ఇక్కడ చేసాము, డ్రా అండ్ అవుట్లైన్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు శివాజీ కంట్రిబ్యూషన్. శివాజీ అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా సూచిస్తూ మరాఠా సామ్రాజ్యపు అభ్యుదయపు యొక్క రూపురేఖలు చిత్రీకరించండి. సూపర్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తే మంచి మార్కులు వస్తాయి, చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. అయితే ఎలా చేసి ఉంటారు, ఇలా చేసి ఉండి ఉండకూడదేమో. అదేంటంటే రాయకూడనివి ఈ క్వశ్చన్లో, మహారాష్ట్రలో అభివృద్ధిలో శివాజీ పాత్ర రాయండి అని అర్థం. మహారాష్ట్రలో అభివృద్ధిలో శివాజీ పాత్రను రాయండి అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, శివాజీ అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా సూచిస్తూ మరాఠా సామ్రాజ్యపు అభ్యుదయం యొక్క రూపురేఖలను చిత్రీకరించండి. డ్రా అన్ అవుట్లైన్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు శివాజీ కంట్రిబ్యూషన్. అంటే ఏవి రాసి ఉండకూడదు, శివాజీ బాల్యం, శివాజీ జీవితం, మరాఠులు విజృంభించడానికి కారణాలు, శివాజీ రిలేషన్ విత్ బీజాపూర్, శివాజీ రిలేషన్ విత్ మొఘలాయిస్, నో, ఇవి రాయొద్దు. ఇవి రాసి ఉంటే తక్కువ మార్కులు పడతాయి. ఇవి రాయకూడదు, అసలు రాయకూడదు. క్వశ్చన్ని చూడండి, క్వశ్చన్ ఏముందో, మహారాష్ట్ర అభివృద్ధిలో శివాజీ యొక్క సహకారాన్ని రాయండి అన్నారు. అంటే మహారాష్ట్రను చెక్కడంలో శివాజీ అనే శిల్పి యొక్క పాత్ర ఏంటి అని అడిగారు. చాలా మంచి క్వశ్చన్. ప్రీవియస్లో శివాజీ ఉద్దానం గురించి రాయండి అని అడిగారు, శివాజీ అభివృద్ధి గురించి రాయండి అని. ఇప్పుడు మరాఠా అభివృద్ధిలో శివాజీ పాత్ర రాయండి అని అడిగారు. కాబట్టి మీరు ఇప్పుడు ఇందాక చెప్పాను అవి రాసి ఉండకూడదు, సరే రాస్తే మనం చేసింది ఏం లేదు. కాబట్టి ఏమి రాయాలి, మరాఠులందరినీ ఏకం చేశాడు శివాజీ, అక్కడి నుంచి మనం ఎత్తుకోవాలి. రెండవది మంచి పరిపాలన చేశాడు, అష్టప్రధానుల వ్యవస్థ, పరిపాలనలో పారదర్శకత, అష్టసూత్రాలు ఏర్పాటు చేయడం, రాజ్య వ్యవహారాల కోశాన్ని ఏర్పాటు చేయడం, పరిపాలనపరమైన పుస్తకాన్ని రాయించడం, అలానే మత సహనం తను యుద్ధాలకు వెళ్ళినప్పుడు, దండయాత్రలకు వెళ్ళినప్పుడు, తను సొమ్మును తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా
ఖురాన్ కనబడినా దాన్ని జాగ్రత్తగా తీసుకుని కళ్ళగా అద్దుకుని మళ్ళీ ముస్లింలకి సమర్పించడం. యా అంటే ఔరంగజేబు ఆ రోజుల్లో పరమత అసహనం ఉన్నటువంటి ఆ కాలంలో శివాజీ పరమత సహనాన్ని ప్రదర్శించడం ఆయన మరాఠులకు ఇచ్చినటువంటి గిఫ్ట్గా మనం చెప్పొచ్చు. ఆఫ్టర్ దట్ మిగులు బడ్జెట్ ఆ రోజుల్లో శివాజీ అష్టప్రధానుల వ్యవస్థలో ఆర్థిక శాఖ మంత్రి కూడా ఏర్పాటు చేశాడు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ మిగులు బడ్జెట్ ఉండాలి ఒక రాజ్యానికని శివాజీ ఆ రోజుల్లోనే నొక్కి ఒక్కాడించాడు. బహుశా శివాజీ ఉన్నటువంటి ఆ ప్రాంతం మెట్ట ప్రాంతం కావడం, కొండలు ఎగువ దిగుడులు ఎగువ దిగువలు ఉండడం, ఈ నేపథ్యం వల్ల బహుశా నాకు తెలిసి శివాజీ మిగులు బడ్జెట్ ఉండాలి అని ఖచ్చితంగా తన పరిపాలనలో శాసించాడు. అందువల్లనేమో శివాజీ అన్ని మంత్రి శాఖలకి ఒక్కొక్క ఆయనే ఉంటే, కెమెరామెన్ గారు, అన్ని మంత్రి శాఖలకు ఒక్కొక్క మంత్రే ఉంటే ఆర్థిక శాఖకి ఇద్దరు మంత్రులను పెట్టాడు శివాజీ. ఆర్థిక శాఖకు శివాజీ ఇద్దరు మంత్రులను పెట్టాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రాజ్యానికి మిగులు బడ్జెట్ ఉండాలిగా, ఓ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉండాలిగా, లోడు బడ్జెట్ ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది పరిస్థితి. ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి తీశాడు శివాజీ, దాంట్లో జోక్యం చేసుకోలే. ఆ తర్వాత స్వరాజ్యం అనే భావనను స్టార్ట్ చేశాడు. శివాజీ రాజ్యాన్ని ఏమంటారు, స్వరాజ్యం అంటారు కదా. 1674 జూన్ 16 శివాజీ పట్టాభిషేకం చేసుకున్నప్పుడు ఏ పేరు పెట్టాడు, స్వరాజ్యం అని పేరు పెట్టాడు. తన ప్రాంతాన్ని తనే ఏలుకోవడం. ఆ తర్వాత నౌకాదళాన్ని పెండింగ్ చేయడం. సాటి మొఘలాయిలకి నౌకాదళమే లేదు. అలాంటప్పుడు ఈయన పశ్చిమ తీరంలో ఉన్నటువంటి శివాజీ 400 యుద్ధ నౌకలను మెయింటైన్ చేశాడు. షీబార్, మంచుకో, గల్లీ షాట్ వాటి పేర్లు. అలాంటి యుద్ధ నౌకలను మెయింటైన్ చేశాడు శివాజీ. ఇవన్నీ శివాజీ మరాఠా అభివృద్ధిలో మరాఠా ప్రజలకి ఇచ్చి వెళ్ళినటువంటి మహానుభావుడు. ఇవి రాయాలి. అందుకని శివాజీ జీవితం, శివాజీ రిలేషన్స్, శివాజీ అచీవ్మెంట్స్, మహారాష్ట్ర అభివృద్ధిలో భౌగోళిక పాత్ర, నో నో నో, ఇవి రాయకూడదు. రైట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, బ్రిటిష్ రాజ్య. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో మనం ఉన్నాం, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనం ఉన్నాం. అదేంటంటే ఒక్క నిమిషం ఉండండి. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అభ్యుదయం మరియు విస్తరణలో అనుబంధ కూటమి వ్యవస్థ యొక్క పాత్రను విమర్శనాత్మకంగా వివరించండి. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సబ్సిడరీ సిస్టమ్ ఇన్ ది రైజ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ ఇన్ ఇండియా. అనుబంధ కూటమి వ్యవస్థ చాలా వెరైటీగా ఉంది పేరు తెలుగులో. ఎప్పుడు నేను కూడా నా లైఫ్లో 22 టీచింగ్ కెరియర్లో నేను ఎప్పుడు ఇలా చెప్పలా, అనుబంధ కూటమి వ్యవస్థ చాలా వెరైటీగా ఉంది. ఇన్ తెలుగు సైన్య సహకార పద్ధతి, అనుబంధ కూటమి వ్యవస్థ అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్సిడరీ అలయన్స్ అన్నారు సైన్య సహకార పద్ధతి, దీని గురించి రాయాలి అని అంటే సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి, సైన్య సహకార పద్ధతి ఎందుకు ప్రవేశపెట్టారు, సైన్య సహకార పద్ధతి లక్షణాలు, ఇవి రాస్తే మార్కులు రావు, అసలు రావు, ఖచ్చితంగా రావు, రాసి ఉంటే రావు. ఏమి రాయాలి, బ్రిటిషర్స్ ఎదుగుదలలో మీన్స్ డెవలప్మెంట్లో, దెన్ ఎక్స్పాన్షన్లో విస్తరణలో సైన్య సహకార పద్ధతి యొక్క రోల్ ఏంటి అని అడిగారు. క్వశ్చన్కి అనుగుణంగా ఆన్సర్ రాస్తే మనకి మార్కులు బాగా వస్తాయి రా చిన్నులు తమ్ముళ్ళు. క్వశ్చన్కి అనుగుణంగా ఆన్సర్ రాయాలి. ఇక్కడ సైన్య సాగర పద్ధతి ఎవడు ప్రవేశపెట్టాడు, వెల్లసిలు ప్రవేశపెట్టాడు. భారతదేశంలో బ్రిటిష్ రాజ్ ఎదగాలంటే సైన్య సాగర పద్ధతి ఉండాలి. ఎదగాలంటే భారతదేశంలో బ్రిటిష్ రాజ్ ఎదగాలంటే శత్రువులు ఉండకూడదు. లోకల్ వాళ్ళని ఎట్టగా మెయింటైన్ చేస్తారు, ఇండియాలో ఉన్న వాళ్ళని మనమంతా మెయింటైన్ అయిపోతాం. శత్రువులు ఉండకూడదు. ఎవరా శత్రువులు, ఫ్రెంచ్ వాళ్ళు. ఆల్రెడీ 3 కర్ణాటక యుద్ధాలతో ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇండియా వదిలేసి. ఆఫ్టర్ దట్ మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది మన టిప్పు సుల్తాన్ ద్వారా, హైదరాలీ ద్వారా వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అవడానికి, నిజాం నవాబు ద్వారా కూడా వాళ్ళు ఇండియాలో ఎంటర్ అవడానికి, మళ్ళీ సెకండ్ హాఫ్లో వాళ్ళు సెంచరీ కొట్టడానికి మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ అవుతానికి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు రాకుండా చేయడానికి, తాము ఇండియాలో ఎదగడానికి ఇక్కడ చూడండి రైజ్ అన్నాడు. ది రైజ్ అండ్ ఎక్స్పాన్షన్, రైజ్ అంటే ఎదగడం, ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ జరగడం. ఎదగడానికి తమ తోటి పోటీదారులైనా, తమ తోటి శత్రువులైనా, భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చిన తమ తోటి యూరోపియన్స్ని అడ్డుకోవాలి. అలా అడ్డుకోవాలంటే సైన్య సాగర పద్ధతిని ప్రవేశపెట్టాలి. అందువల్లే వెల్లసిలి సైన్య సాగర పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎందుకు పెట్టాడు అనుకున్నారు, వెల్లసిలి ఇంట్రడ్యూస్డ్ సబ్సిడరీ అలయన్స్, అది అనుబంధ కూటమి వ్యవస్థ. ఎందుకు, భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు రాకుండా నిరోధించడానికి. ఆ రోజుల్లో నిజాం ఒకడు, హైదరాలీ, టిపు సుల్తాన్లు, ఈ బ్యాచ్ అంతా మళ్ళీ తిరిగి ఫ్రాన్స్ వాళ్ళని రమ్మన్నారు. ఫ్రెంచ్ వాళ్ళు రండి వేసేద్దాం బ్రిటిష్ వాళ్ళని. ఈ నేపథ్యంలో వాళ్ళు వస్తే మా ఇబ్బంది అయిద్దని బ్రిటిష్ వాళ్ళు ఏం, వాళ్ళు వస్తే ఇబ్బంది అయిద్దని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, వెల్లసిలి కొంచెం అగ్రెసివ్గానే సైన్య సహకార పద్ధతి, సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ఏంటంటే, ఎవరు ఫ్రెంచ్ వాళ్ళని తమ సంస్థానాల్లో పిలవకుండా తను
తన ఆంగ్ల సైన్యాన్ని ఇక్కడ ఉన్న సమస్తనాల్లో నింపేస్తాడు, తీసుకోండి తీసుకోండి అని చెప్పి బలప్రయోగం అని చెప్పలేం కానీ, బట్ కొంతమేరకు అయితే మాత్రం తీసుకోండి తీసుకోండి అని మన సమస్తనాల్లో తమ సైన్యాన్ని ఇరికిస్తాడు. దీనివల్ల అతను ఆశించాడు తమ ఇంగ్లీష్ సైన్యానికి ఖర్చు ఉండదు, లోకల్లో ఉన్న సమస్తానాధిపతులు భరిస్తారు. రెండోది, ఈ సైన్యాన్ని పెట్టుకున్న సమస్తానాధిపతులు ఏ యూరోపియన్ వాడిని ఇక పిలవరాదు అనేది అందులో ఉంది. మూడవది, ఎప్పుడైతే సైన్య సహకార పద్ధతికి సంతకం పెట్టి ఆంగ్ల సైన్యాన్ని తెచ్చుకున్నారో ఇక వీళ్ళ ప్రాంతం దత్తత కింద బ్రిటిషుడికి వెళ్ళిపోయినట్టే. నాలుగవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక ఆ సంస్థానాధిపతులు తమ హక్కులను వదిలేసుకోవాలి. ఐదోది, ఆ వెల్లసిల్ని లాంటి గవర్నర్ జనరల్ బలమైన వాడు వస్తే ఈ సంస్థలను ఆక్రమించుకుంటాడు. ఇది ఎదుగుదల, ఎదుగుదలలో సైన్య సహకార పద్ధతి. రెండు, విస్తరణలో సైన్య సహకార పద్ధతి ఎలా పనిచేసింది అంటే, ఇంత కూడా రాయలేము మనం, 10 నిమిషాల టైం అక్కడ. విస్తరణలో, ఎస్, నిజాంతో మొదటి సంతకం పెట్టించారు, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని. సైన్య సాగర పద్ధతిపై మొట్టమొదటిగా సంతకం చేశాడు నిజాం నవాబు. ఎప్పుడైతే సంతకం చేశాడో ఆ నిజాం నవాబు దగ్గర నుంచి లాగేసుకున్నారు రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. అలా రాజ్య విస్తరణ అక్కడ జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర ఇది రెండవ బాజీరావు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రాంతాలు లాగేసుకున్నారు. అయోధ్యలో అయోధ్య నవాబుని కింద మీద చేసి గంగా యమున ప్రాంతాలను పూర్తిగా లాగేసుకున్నారు. అంటే సైన్య సాగర పద్ధతి వల్ల వాళ్ళు ఎదిగారు, ఏది శత్రువులు రాకుండా కాపాడుకోగలిగారు. రెండోది, ఆ పద్ధతిని ఇండియాలో ఉన్న సంస్థానాధిపతుల మీద అప్లై చేసి తమ రాజ్యాన్ని ఈజీగా విస్తరణ చేశారు. సైన్య సాగర పద్ధతి అంటే అది అనుబంధ కూటమి వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళ రైజింగ్కి, అలాగే బ్రిటిష్ వాళ్ళ ఎక్స్పాన్షన్కి బాగా బలంగా పనిచేసింది. దీనికి ఒక ఇంగ్లీష్ ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే, కోసుకు తినే తరుణం వచ్చేదాకా గొర్రె కషాయాన్ని నమ్మినట్లు, కోసుకు తినే తరుణం వచ్చేదాకా గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్లు సైన్య సహకార పద్ధతిలో భారతీయ సంస్థానాధిపతులు బ్రిటిష్ వాళ్ళని నమ్ముతారు, నమ్మి వాళ్ళకి అమ్ముడు పోతారు. తద్వారా భారతదేశంలో బ్రిటిష్ రాజ్య విస్తరణ జరిగిపోతుంది. దీనిని కొంచెం వివరంగా చక్కగా క్లుప్తంగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. రాసి ఉంటుంటారు మీరు. ఆ తర్వాత నాలుగో దాంట్లోనే ఇంకొకటి, వలస భారతదేశంలో అంటరాని వారు మరియు కార్మికుల పరిస్థితుల గురించి ప్రత్యేకంగా సూచిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహకారాన్ని వివరించండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏది కంట్రిబ్యూషన్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద కండిషన్స్ ఆఫ్ అన్టచబుల్స్ అండ్ లేబరర్స్ ఇన్ కలోనల్ ఇండియా. అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో దళిత ఉద్యమాలకి, కార్మిక ఉద్యమాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు రాయండి అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఇక్కడ క్వశ్చన్లో రెండు ఆన్సర్లు రాయాలి, క్వశ్చన్ ఒకటే. క్వశ్చన్లో రెండు క్వశ్చన్లు ఉన్నాయి, ఒకటి కంట్రిబ్యూషన్ ఆఫ్ దళిత్ మూమెంట్ ఫ్రమ్ అంబేద్కర్, సెకండ్ వన్ కార్మిక ఉద్యమాలకి అంబేద్కర్ యొక్క కంట్రిబ్యూట్ ఏంటి. ఈ రెండు ఇంపార్టెంట్. దళిత ఉద్యమాలు మనం బాగా చదివేళ్తాం, బట్ కార్మిక ఉద్యమాలు అనేటప్పటికీ మళ్ళీ మనం కొంచెం డైలమాలో పడతాం. అరే కార్మిక ఉద్యమాల అంబేద్కర్ గారు వారు కార్మిక ఉద్యమాలు ఎప్పుడు చేశారబ్బా అని మనం అనుకుంటాం. బట్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టారు అంబేద్కర్ గారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీని పెట్టి కార్మికుల కోసం పోరాడారు, మహిళల హక్కుల కోసం పోరాడారు, దళితుల హక్కుల కోసం పోరాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మహిళా హక్కులు ఇక్కడ అడగల, కార్మికుల గురించి రాయాలి, దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ గారు చేసిన సేవలు, అంటే రెండు రాయాలి, రెండు పేరాలు లేదా మూడు పేరాలు వీటి గురించి రాయాలి. దళిత ఉద్యమాల గురించి రాస్తే 5 మార్కులకే మీకు ఆన్సర్ వస్తుంది, మిగతా 5 మార్కులు పోతాయి. కార్మిక ఉద్యమాల గురించి కూడా అంబేద్కర్ గారి రోల్ రాయాలి, అప్పుడు మీకు 2 10 మార్కులకి 2 5లు రాసినట్టుగా మనకి 7.5 మార్కుల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో నెక్స్ట్ విభాగం ఏలోనే ఐదో దాంట్లో ఎగ్జమైన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక సిఫార్సులను పరిశీలించండి. డైరెక్ట్ క్వశ్చన్, ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలు, మీరు పరిశీలన జరపాల్సిన అవసరం లేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అసలు ఎందుకు వచ్చింది ఒక పేర, అది ఏ ప్రతిపాదనలు చేసింది, రెండు, మూడోది కాంగ్రెస్ ఏం చెప్పింది, జిన్నా ఏం చెప్పాడు, భారతీయ ముస్లింలు ఏం చెప్పారు, ఇట్లా వాళ్ళు ఏం చెప్పారు స్టేట్మెంట్స్, అందరితో ఈ యొక్క ఆన్సర్ పూర్తి చేసేయాలి. అంతే, డైరెక్ట్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ క్వశ్చన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్స్. దీంట్లో ఇంకా ట్రిక్కీగా ఏం లేవు, కాన్సెప్ట్ బేస్డ్గా కూడా రాయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇందులోనే అనదర్ వన్, క్రిటికల్లీ అవాల్యూడ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ ఆఫ్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రభావాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి. ఎక్కువగా ఈసారి గ్రూప్ 1 మెయిన్స్లో హిస్టరీలో విమర్శనాత్మకంగా క్రిటికల్ ఎగ్జామిన్ అని ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమం ప్రభావాన్ని రాయాలి, అందుకని క్విట్ ఇండియా ఉద్యమం గురించి రాయొద్దు, క్విట్ ఇండియా ఉద్యమం కారణాలు రాయొద్దు, క్విట్ ఇండియా ఉద్యమ లక్షణాలు రాయొద్దు,
క్విట్ ఇండియా ఉద్యమం నడిచిన తీరు కూడా రాయాల్సిన అవసరం లేదు. బహుశా ఇలా రాసి ఉండకపోవచ్చు మీరు, నాకు తెలిసి. ఏమి రాయాలి? క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రభావం మాత్రం అడిగారు. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రభావం మాత్రం అడిగారు. ఒక్క నిమిషం, మన మెటీరియల్లో 73 పేజీలో ఇక్కడ చూడండి. క్విట్ ఇండియా ఉద్యమ ప్రాధాన్య ప్రజలు ముందుండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపారు. సమాజంలో అన్ని వర్గాల వారు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో జాతీయ నాయకుడు ప్రజలకు దిశానిర్దేశనం చేశారు. భారతీయులు స్వాతంత్ర్యం కొరకు ఎంతకైనా తెగిస్తారని క్విట్ ఇండియా ఉద్యమం చెప్పింది. కార్మికులు విపరీతంగా ఈ మూమెంట్లో పాల్గొనడం ఒక ప్రధాన లక్షణం. మహారాష్ట్రలోని సతారా, ఒరిస్సాలోని తాల్చేరు, బెంగాల్లోని తామ్లుక్లలో సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే కొద్దిగా విమర్శ కూడా లేకపోలేదు క్విట్ ఇండియా ఉద్యమం గురించి. దిశానిర్దేశనం చేసే నాయకుల పట్ల ప్రజల నిర్లక్ష్య ధోరణి, ప్రభుత్వ తీవ్ర దమనకాండ, ప్రజలు హింసా మార్గాన్ని అవలంబించడం, ఉద్యమానికి ఆర్థిక సపోర్ట్ లేకపోవడం, గాంధీ గారు జైల్లో ఉండడం, ఇలాంటివి అన్నీ క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావంతో జరిగాయి. అయినా క్విట్ ఇండియా ఉద్యమం తర్వాతే స్వరాజ్యం అనే సంపదను తీసుకుని ఒక నౌక భారతీయ ఓడరేవుకు చేరింది అన్నారు మన ప్రియతమ గాంధీజీ. అంటే ప్రభావం మాత్రమే రాయాలి, ఎందుకంటే ఫుల్ ఇండియా మొత్తం జైలు అయింది క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో. ఓ రంగం చెప్పాలంటే అసలు భారతదేశ స్వాతంత్రం అని తెలియని వాళ్ళు లేరు క్విట్ ఇండియా ఉద్యమం పీరియడ్ వచ్చేటప్పటికి. అది అందులో గాంధీ డూ ఆర్ డై అన్నారు, ఎమోషనల్గా అన్నారు, డూ ఆర్ డై, చేయలేక చావు అన్నారు. చాలామంది చేయలేక చంపు అని అర్థం చేసుకున్నారు. అందువల్ల తీవ్ర హింసాకాండ, బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైళ్ల వ్యవస్థ, ఖజానా వ్యవస్థ, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కచేరీల వ్యవస్థ, వాళ్ళు ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ల వ్యవస్థ, వాళ్ళు ఏర్పాటు చేసిన తపాలా వ్యవస్థ, వీటన్నిటినీ హింసా మార్గం ద్వారా పగలగొట్టేశారు ప్రజలు. అంతకుముందు అలా జరగలే, క్విట్ ఇండియా ఉద్యమంలోనే జరిగాయి. అందువల్ల ప్రజలు హింసా మార్గాన్ని మారడం, కార్మికులు దుమ్ము లేపారు క్విట్ ఇండియా ఉద్యమంలో, మహిళలు అరుణ అసఫాలి క్విట్ ఇండియా ఉద్యమపు రాణిగా పిలువబడింది, మహిళలు పార్టిసిపేట్ చేశారు. అలానే సమాంతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, మీ ప్రభుత్వం మీ గవర్నమెంట్ మాకు అవసరం లేదు, మాకు మేమే పరిపాలించుకుంటామని చెప్పి. అయితే కొద్దిగా లోపాలు ఉన్నప్పటికీ ప్రభావం రాయాలి. క్విట్ ఇండియా ఉద్యమం జరగబట్టే ఓ మాట చెప్పాలంటే ఆ తర్వాత 42 జరిగిందంటే ఒక 4-5 ఏళ్లలో మనకు స్వాతంత్రం వచ్చేసింది. అందువల్ల కాబట్టి ప్రభావం రాయాలి. అలా రాసి ఉంటే మంచి మార్కులు మీకు వస్తాయి, వచ్చి తీరుతాయి. ఆ తర్వాత ఇంకోటి సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకి ఏపీఎస్సీ అని మీ అందరికీ తెలుసు. ఇందులో చాలా వెరైటీగా డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఎగేరియన్ సిస్టమ్ అండర్ ద శాతవాహన. శాతవాహనుల పాలనలో వ్యవసాయ వ్యవస్థ ముఖ్య లక్షణాలు చర్చించండి. అసలు ఎవరు ఆశ ఊహించి ఉండరు అలా? ఎందుకు నేను కూడా ఊహించలేదు. ఎందుకు ఊహించి ఉండరు? శాతవాహనుల ఆర్థిక పరిస్థితులు అడుగుతారు, లేదా సామాజిక పరిస్థితులు అడుగుతారు, లేదా రిలీజియన్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్, క్రిటికల్ ఎగ్జామ్ అయిన ద రిలీజియన్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్ ఇలా అడుగుతారు. కానీ ఎగేరియన్ సిస్టమ్ అంటే వ్యవసాయ వ్యవస్థ లక్షణాలు అడిగారు. ఇలాంటిది రాస్తే మంచి మార్కులు పడతాయి. ఏంటి, ఏం రాసి, ఒకవేళ మీరు రాసి ఉంటే ఈ పాయింట్ రాశారేమో ఒకసారి మైండ్లో చెక్ చేసుకోండి. 1, శాతవాహనుల కాలంలో ప్రధాన వృత్తి ప్రజలు వ్యవసాయమే, నో డౌట్. చాలా అడవులు నరికి వ్యవసాయ యోగ్యంగా భూములను మార్చారు, నో డౌట్. చక్రవర్తి తనకు ఓన్గా భూముల విలువ తెలిసి ఓన్గా భూములను పెట్టుకుని వాటికి రాజ కంభేట అని పేరు పెట్టాడు, నో డౌట్. అంటే వీటిని ఇంకో 2 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనక. అలానే ఉమ్మడి యాజమాన్య హక్కులు చాలా వరకు కొనసాగాయి, నో డౌట్. బ్రాహ్మణులకి భూములు ఇచ్చినప్పుడు ఆ భూములు దిగు వర్గాల వాళ్ళు సాగు చేసి బ్రాహ్మణులకి మక్కత కూలి చెల్లించారు, తద్వారా వాళ్ళు కూడా దిగు వర్గాల ప్రజలు కూడా అభివృద్ధులకు రావడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత వరి, చెరకు, అలానే మనం ఏమంటాం జనుము, నువ్వులు, ఇవి ప్రధాన పంటలు. అలానే వ్యవసాయం నాగళ్ళ వ్యవసాయం భూమి దున్నడం ద్వారా చేశారు. దిగు వర్గాల ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించారు. పండిన పంటలో ఇంత వంతని పన్ను చెల్లించారు. అదే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం. దాని కాసేపు మనం పక్కన పెడితే ఇంకా మనం ఉదక యంత్రాల ద్వారా నీటిని పొలాలకు మళ్లించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే శాతవాహనుల పీరియడ్లో వ్యవసాయ రంగంలో వ్యవసాయానికి నీళ్ల సౌకర్యాన్ని కల్పించాల్సింది ఎవరికి? వాళ్లే తప్ప ప్రభుత్వం కాదు. ఇప్పుడంటే ప్రభుత్వం చెరువులు తవ్విస్తుంది, మిషన్ భగీరథ అంటుంది, మిషన్ కాకతీయ అంటుంది, అక్కడేమో కాలువలు రిపేర్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే నీటిపారుదల సౌకర్యం కల్పించుకోవడం కూడా వాళ్లే, ప్రభుత్వానికి సంబంధం లే. వాళ్ళు కాలువల ద్వారా పెట్టుకుంటారా, బావుల ద్వారా పెట్టుకుంటారా, ఉదక యంత్రాల ద్వారా నీళ్లను తోడి పోసుకుంటారా? అది రైతులకు సంబంధించినటువంటి ఇష్యూనే. దానికి ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వ్యవసాయ రంగంలో అయితే ఖచ్చితంగా తీసుకోదు. అలానే పశుపోషణ, వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ ప్రధాన వృత్తిగా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి శాతకని 43,102 ఆవులను దానం చేశాడు. 43,102 అంటే ఆ రేంజ్, నేను ఆ సంఖ్య ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అంటే పశు సంపద కూడా సమృద్ధిగా శాతవాహనుల పీరియడ్లో ఉండింది. వ్యవసాయం బేస్డ్ ఎకనామిక్ సిస్టమ్
శాతమాల పీరియడ్లో నడిచింది. ఆ తర్వాత ఇక వృత్తుల వారి శ్రేణుల వ్యవస్థ, ఆ తర్వాత ఇండస్ట్రీసు, ఆ తర్వాత విదేశీ వ్యాపారం అయ్యాలి, అవి అడగలేదు మనని. ఓన్లీ హీ ఆస్క్డ్ అగ్రేరియన్ సిస్టమ్ ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్, ఇదే అడిగారు. కాబట్టి ఇంతవరకే నేను చెప్పిన పాయింట్లో కొన్ని రాసిన మంచి మార్కులు వచ్చి ఉంటాయి, వస్తాయి కూడా. ఆ తర్వాత పల్లవుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, యా ఇక్కడ చూడండి, రైట్ నోట్ అన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటుంది ఆ పల్లవాస్. పల్లవుల పాలనలో కళలు మరియు ఆర్కిటెక్చర్ రాగడ భవన నిర్మాణ శాస్త్రంపై వివరణను రాయండి. ఇది కూడా మనం 25 క్వశ్చన్లు యూట్యూబ్లో చెప్పాం. ఆ 25 క్వశ్చన్లో ఈ క్వశ్చన్లు కూడా ఒకటి చెప్తాను నేను ఈ వీడియో లాస్ట్లో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో మన నుంచి, మన మెటీరియల్ నుంచి కూడా. సరే ముందైతే ఇది వినండి, పల్లవుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, విజయనగరం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, చోళాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఈ మూడిట్లో పక్క వస్తాయని ఆ రోజు నేను మీకు చెప్పాను. పల్లవుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. పల్లవుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ రోజుకి ఉంది, రాజులు పోయారు కానీ వాళ్ళు కట్టిన నిర్మాణాలు ఈ రోజుకి ఉన్నాయి, కొన్ని స్టైల్స్ ఉన్నాయి వాళ్ళ నిర్మాణాల్లో. పల్లవాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ షోస్ సమ్ స్టైల్స్ దేర్ ఇన్ సౌత్ ఇండియా, పర్టికులర్లీ 1 మహేంద్రవర్మ స్టైల్, మహేంద్రవర్మ శైలి, మామల్ల శైలి, రాజసింహ శైలి, నందివర్మ శైలి, అపరాజిత శైలి. ఈ శైలుల గురించి 4 వాక్యాలు రాస్తే చాలరా, 10 మార్కులకి 8.5 కూడా పడిపోతాయి మ్యాథ్స్కు పడ్డట్టు. కానీ ఏంటంటే ఇందులో మనం కాన్సెప్చువల్ రాయలేం, సొంత కవిత్వం రాయలేం, ఉన్నట్టున్నట్టు రాయడమే. వాట్ ఈజ్ మెంట్ బై మహేంద్రవర్మ శైలి, వాట్ ఈజ్ మెంట్ బై మామల్ల శైలి, వాట్ ఈజ్ మెంట్ బై రాజసింహ శైలి, వాట్ ఈజ్ మెంట్ బై నందివర్మ శైలి, వాట్ ఈజ్ మెంట్ బై అపరాజిత శైలి. దీస్ ఆర్ ద స్టైల్స్ ఇన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ది టైమ్ ఆఫ్ పల్లవాస్. ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్రవర్మ శైలి, మహేంద్రవర్మ శైలి అంటే రాక్ కట్ కేవ్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ బై మహేంద్రవర్మ వెరీ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా, బాగా గుర్తుపెట్టుకోవాలి. కొండలను తొలిచి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టినాడు మహేంద్రవర్మ, పల్లవుల్లో ఒక రాజు. ఈయన మామండూరు, మందకపట్టు ఇలాంటి ప్లేసుల్లో ఈ టెంపుల్స్ కట్టాడు, గుహా దేవాలయాలు. ఆఫ్టర్ దాట్ ఇది మన మొదటి నరసింహవర్మ మామల్ల శైలి, మహాబలిపురం పట్టణం, మహాబలిపురంలోని పంచపాండవ ఏకశిలా రాతిరథాలు, శిల్పం ఆర్కిటెక్చర్ గంగావతారణ శిల్పం, దాన్ని చెక్కి ఉండడం. అలానే ఆఫ్టర్ దాట్ రాజసింహ శైలి, తీర దేవాలయం, కంచి కైలాసనాథ్ దేవాలయం, ఈ దేవాలయాల పైన ఉన్నటువంటి ఆర్కిటెక్చరు, ఆ కళలు. అలానే నందివర్మ శైలి, వైకుంఠ పెరుమాళ్ టెంపుల్, వీటిల్లో విడి ఉన్నటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి టెర్మాలజీని కొంత గోపురం అని, ఆ తర్వాత విమానం అని, ఇది పైన ఉండే బరువుని విమానం అని, ఆ తర్వాత ఆ టెంపుల్ గోడలపై చెక్కినటువంటి శిల్పాలు, వీటన్నిటిని మెన్షన్ చేసుకుంటూ పోతే చాలా తక్కువలోనే 7 నిమిషాల్లోనే ఈ క్వశ్చన్ రాసి ఉంటారు మీరు నాకు తెలిసి. ఈ క్వశ్చన్కి కూడా మంచి మార్కులు వస్తాయి. ఆ తర్వాత సెవెంత్ వన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ ఛాయిస్లో 2 ఛాయిస్ వచ్చినాయి, ఈ 2 ఛాయిస్ కూడా విజయనగరానికి ఇచ్చేశారు, చాలా వెరైటీగా ఉంది ఆ వారం. ఈ 2 విజయనగరానికి ఇచ్చేశారు, విజయనగరం గురించి అడిగారు ఈ 2 కూడా. 1 రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆర్కిటెక్చర్ గురించి సంక్షిప్తంగా రాయండి. 2 ఛాయిస్లో ది ఫౌండేషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ కన్సైడెడ్ ఇన్ పాయింట్ ఆఫ్ టైమ్ విత్ ద అవుట్ బర్స్ట్ ఆఫ్ ఎ మూమెంటోస్ లిటరీ మూమెంట్ ఇన్ సౌత్ ఇండియా, డిస్కస్ ఇట్. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం స్థాపన మరియు ఒక ముఖ్యమైన సాహిత్య ఉద్యమం ప్రాచుర్యం ఒకే సమయంలో జరిగాయి, దీని గురించి చర్చించండి. దీనిపైన క్వశ్చన్ ఏమో విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆర్కిటెక్చర్ గురించి సంక్షిప్తంగా రాయండి. ఇక విజయనగర కాలం నాటి ఆర్కిటెక్చర్ అంటే ఇట్స్ ద్రవిడ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ గురించి ఒక్క నిమిషం 108 పేజీ, యా 108 పేజీలో వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మీరు కొన్ని రాసి ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. అదేంటంటే ఎత్తైన గోపురాలు, విశాల ప్రాకారాలు, చూరులు, శిఖరాలపై భారీ విమానాలు, అశ్వారూఢ శిల్పాలతో అలరారే ఏకశిలా స్తంభాలు, విశాల నాట్య రంగమండపాలు, సువిశాల కళ్యాణ మండపాలు, విజయాలకు చిహ్నంగా నిర్మించిన మహల్లు, ఇవి వాళ్ళ ఆర్కిటెక్చర్ యొక్క ఫీచర్స్. అంటే విజయనగరం గురించి ఇంట్రడక్షన్ రాస్తాం, వాళ్ళ కట్టడాలు రాస్తాం, ఈ లక్షణాలు ఇవి రాయాలి, ఈ లక్షణాలతో విజయనగరం ఆర్కిటెక్చర్ ఉంది అని రాస్తే మనకి మంచి మార్కులు మనకు రావడానికి మనకు చాలా ఇంపార్టెంట్ అన్నాడు. శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు, సృష్టికే అందాలు తెచ్చినారు. ఇది ఒక కవి మధుర భావన. ఆ భావనకు సజీవ సాక్ష్యాలు విజయనగర వాస్తు శిల్పాలు. ఈ శిల్పాలకు మహారాజా పోషకులు రాజులు కాగా, సేవకులు శిల్పికారులు, వెరసి అద్భుత కళాఖండాలు. ఇది విజయనగరపు వాస్తు శిల్పం వెనుక దాగి ఉన్న కథ. సంగమ, సాళువ, తుళువ, అరవీటి పేరిట 4 వంశాలు విజయనగరాన్ని ఏలాయి. ముఖ్యంగా సంగమ, తుళువ వంశస్థుల కాలాల్లో విజయనగర వాస్తు శిల్పం శిఖరాగ్రానికి చేరింది. 2 దేవరాయల వల్ల నిర్మితమైన విఠలాలయం, హజరా రామస్వామి దేవాలయం వాస్తు శిల్పానికి జల్లెడబట్టాయి. ప్రధానంగా విఠలాలయంలోని సరిగమ పదని ధ్వనులు మనకు
మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలానే కళింగ దండయాత్రకు చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయలు హంపీలో నిర్మించిన కృష్ణస్వామి టెంపుల్, అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం, ఇంకా పుష్పగిరి, శ్రీశైలం, తాడిపత్రి, చంద్రగిరి, పెనుగొండ ఆలయాలు ఎత్తైన గోపురాలతో, చుట్టూతా విశాల ప్రాకారాలతో చూపరులని ఆకట్టుకునేటట్లున్నాయి. లేపాక్షి వీరభద్ర ఆలయంలోని నాట్య మండపంలోని ఆకాశ స్తంభం కింద నుండి కాగితాన్ని అవతలకి యువతలకి, పేపర్ని అవతలకి యువతలకి తీయొచ్చు. మొన్న టీవీలో కూడా చూపించాడు. ఒక రకంగా ఇది వేలాడే స్తంభం. ఇంకా ఈ దేవాలయంలో సహజ ఏకశిలా శిల్పం నంది, ఇంకా నాగలింగ శిల్పాలు చూపరులను ఆకర్షిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు వాస్తు శిల్పాలకి మహారాజా పోషకులు. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయాలకి గోపురాలు, మంగళగిరి, అహోబిలం, సింహాచలం, మార్కాపురం దేవాలయాలకి మండపాలు కృష్ణదేవరాయలు పుణ్యమే. తిరుమల ప్రధాన దేవాలయ ఆవరణలో ఇద్దరు భార్యలతో కూడిన శ్రీకృష్ణదేవరాయలు నిలువెత్తు కంచు విగ్రహాన్ని మీరు నేటికి చూడొచ్చు. అలా రాసుకుంటూ శిల్పకళ లక్షణాలు, ఆ లక్షణాల వల్ల ఏం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రాబర్ట్ సూయల్ కానీ ఫెర్గూసన్ ఇలా అన్నాడు, తాడిపత్రి రామలింగేశ్వర స్వామి గోపురాలు, అక్కడి ఏకశిలారథం, దానిపై చెక్కిన పురాణ ఇతిహాస గాథలు విజయనగరపు ఉబ్బెత్తు శిల్ప సంపద అన్నాడు ఫెర్గూసన్. హిందూ వాస్తు శిల్పాలకు అద్వితీయ హంపి విఠలాస్వామి ఆలయం మరియు హజారాస్వామి ఆలయం అన్నాడు ఎస్డబ్ల్యూ వాక్ స్టాఫ్ అని ఆయన. ఇవి కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురి కోట్ చేస్తూ శిల్ప సంపద గురించి రాసి ఉంటే మీరు రాసి ఉంటారు, మంచి మార్కులు వస్తాయి. అయితే ఇప్పుడు అందరికీ సస్పెన్స్ ఏంటంటే అరే నాయన ఇదేంది ఇలా అడిగిండు, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపన అన్నాడు. ఆ టైంలో ఒక సాహిత్య ఉద్యమం బాగా ఫేమస్ అయింది, రెండింటి గురించి రాయండి అన్నాడు. అందువల్ల ఈ క్వశ్చన్లో రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, విజయనగర స్థాపన ఉంది సగం, అంటే హౌ విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇట్స్ కాజెస్, ఇది ఒక సగం ఉంది. ఇంకొక సగం వచ్చేమో సాహితీ ఉద్యమం గురించి రాయండి అన్నాడు. అంటే నిజమేగా, మరి సాహితీ ఉద్యమం జరిగిందిగా. ఈ క్వశ్చన్ రాస్తే మంచి మార్కులు వస్తాయి, ఇలాంటి క్వశ్చన్ రాస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మరి విజయనగరంలో సంస్కృతం నడిచింది, సంస్కృత రచనల సాహిత్య ఉద్యమం జరిగింది, కన్నడ రచనల సాహిత్య ఉద్యమం జరిగింది, తమిళ రచనల సాహిత్య ఉద్యమం జరిగింది, వీటన్నిటికంటే మించి తెలుగు రచనల సాహిత్య ఉద్యమం పొంగి పొర్లింది. రెండోది, భక్తిమత ఉద్యమానికి చెందిన సాహితీ రచనలు విజయనగర కాలంలో విద్యారాయణ స్వాముల వారు రాసినటువంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. లుక్ లైక్ అష్టదిగ్గజాలు ఇన్ శ్రీకృష్ణదేవరాయ, నాచన సోమ ఉత్తర హరివంశ చరిత్ర ఫస్ట్ తెలుగు కవి విజయనగరంలో, ఆ తర్వాత కృష్ణదేవరాయలు రాయడం, ఆయన కుమార్తె రాయడం, అష్టదిగ్గజాలు రాయడం, ఆ తర్వాత కాలాల్లో కూడా చాలామంది రచనలు చేయడం. ఒక రకం చెప్పాలంటే ఒక సాహితీ ఉద్యమం ఓ పక్క పొంగి పొర్లుతుంది, మరోపక్క విజయనగర రాజ్య స్థాపన జరిగింది. ఆ సాహిత్య ఉద్యమం విజయనగర స్థాపనకు కీలక పాత్ర పోషించింది. ఆ సాహిత్య ఉద్యమానికి మూలం భక్తిమత ఉద్యమం, అక్కడ నుంచే రచనలు ప్రారంభమయ్యే లోకల్ లాంగ్వేజెస్లో, అవి కూడా విజయనగరానికి విజయనగర స్థాపనకు కీలకంగా పనిచేశాయి. సాహిత్య ఉద్యమం అంటే అదేదో ఇంకేదో వెరైటీగా ఉంది, ఇంకేదైనా ఉందేమో సాహిత్య ఉద్యమం అనుకోకండి. సాహిత్య ఉద్యమానికి ఒక సొగసులు అద్దారు విజయనగర రాజులు. అంతకు ముందు నుంచే భక్తిమత ఉద్యమంలో భక్తిమతవేత్తలు రచనలు లోకల్ లాంగ్వేజెస్లో చేస్తూ సాహిత్య ఉద్యమానికి ఊపిరులు ఊదారు. దానికి విజయనగరపు సాహిత్యం, భాష, ఇవి ఆకాశానికి తీసుకెళ్ళాయి సాహిత్య ఉద్యమాన్ని. తెలుగులో కృష్ణదేవరాయలు అమృతమాల రాయలేదా? సాహిత్య ఉద్యమంలో ఇది ఒక పాయింట్ కాదా? అష్టదిగ్గజాలు పుస్తకాలు రాయలేదా తెలుగులో? అవన్నీ కూడా సాహిత్య ఉద్యమం కాదా? అంటే ఒక పక్క సాహిత్య ఉద్యమం దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపన, మరియు ఓ ముఖ్యమైన సాహిత్య ఉద్యమం. అంటే ఇప్పుడు నేను చెప్పిన సాహిత్య ఉద్యమం అష్టదిగ్గజాలు కావచ్చు, విజయనగర కాలంలో జరిగిన లిటరరీ డెవలప్మెంట్ కావచ్చు, ఒకే సమయంలో జరిగాయి. అంటే దాని గురించి సగం, దీని గురించి సగం రాస్తే మనకి మంచి మార్కులు వస్తాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని గ్రంథాలయ ఉద్యమం గురించి సంక్షిప్తంగా రాయండి. ఎవరో నాకు ఫోన్ చేశారు ఎగ్జామ్కి ఒక నెల రోజులు ఉందనగా ఫోన్ చేసి, సార్ మీరు యూట్యూబ్లో అన్నీ చెప్తున్నారు, గ్రంథాలయ ఉద్యమం గురించి మీరు చెప్తే బాగుంటుంది సార్ అని. నాకు కూడా డౌట్ వచ్చింది, ఎందుకో ఇది వచ్చే ఛాన్స్ ఉందని. అందువల్ల ఒకరోజు వీడియో గ్రంథాలయ ఉద్యమం నుంచి చేసి యూట్యూబ్లో మన ఇష్ట రఫీ సార్ యూట్యూబ్లో నేను మీకు గ్రంథాలయ ఉద్యమం గురించి పెట్టడం జరిగింది. గ్రంథాలయ ఉద్యమం రాస్తే మనకు ఒక మాట చెప్పాలంటే దానికి సంబంధించి కూడా మనకి మంచి మార్కులు పడతాయి గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి. గ్రంథాలయ ఉద్యమం ఏది ఆంధ్రాలో జాతీయ ఉద్యమానికి దారితీసింది, సంఘ సంస్కృతి ఉద్యమానికి దారితీసింది, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది. ఈ మూడు మోటివ్లు మీరు రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలానే గ్రంథాలయ ఉద్యమం ఆంధ్ర సమాజంలో మూఢనమ్మకాలకు లేకుండా చేయడానికి జరిగింది. అలానే అయ్యంకి వెంకటరమణయ్య గారి గురించి మీరు కొంత రాయాలి. అలానే బోటు నదుల మీద బోటు లైబ్రరీ సర్వీసు పాతురి నాగభూషణం గారి గురించి రాయాలి.
గ్రంథాలయ సర్వస్వం గురించి కొంత రాయాలి. గ్రంథాలయాలు వయోజన విద్యకు సైతం ఊపిరి ఊదాయి. గాడిచర్ల రాసిన అడల్ట్ ఎడ్యుకేషన్, టీచింగ్ మెథడ్స్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ రచనలు వయోజన విద్య బోధనలో సహకరించాయి. ఇవన్నీ ఓ పక్కన పెడితే కొమరాజు వెంకట లక్ష్మణరావు గారు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం, రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం, ప్రతాపరుద్ర ఆంధ్ర భాష నిలయం, ఇవన్నీ మనకి హైదరాబాద్ స్టేట్లో వారు ఏర్పాటు చేశారు. అవి కూడా ప్రజలు చైతన్యవంతం చేసి ఇక్కడ నిజాంని వరకం చెప్పాలంటే నిజాంని దించేటట్టు కూడా ఇక్కడ గ్రంథాలయ ఉద్యమాలు పనిచేశాయి. అక్కడ ఆంధ్రాలో గ్రంథాలయ ఉద్యమాలు సంఘ సంస్కరణ కోసం, జాతీయ ఉద్యమం కోసం, మూఢనమ్మకాలకు వ్యతిరేకం కోసం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం గ్రంథాలయ ఉద్యమం బలంగా పనిచేసింది. ఇలాంటి పాయింట్లు రాసి ఉంటారు మంచి మార్కుల్ని మనం సంపాదించవచ్చు. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని కందుకూరి వీరేశలింగం పంతులు అందించిన సహకారాన్ని విమర్శనాత్మకంగా రాయండి. ఎంత రాస్తాం, ఎక్కడని రాస్తాం, ఎక్కడని ముగిస్తాం, ఈ మహానుభావుడి గురించి ఎంత రాస్తాం, 10 నిమిషాల్లో 10 మార్కులకి ఎక్కడ తగ్గిస్తాం, ఆయన నడిపిన పత్రికలే రాయాలా, ఆయన చేసిన మహిళల హక్కుల కోసం, మహిళల సంక్షేమం కోసం ఆయన చేసిన ఏది మా ఉద్యమాల గురించే రాయాలా, ఆయన రాసిన నాటకాల గురించే రాయాలా, ఆయన రాసిన కథల గురించే రాయాలా, ఆయన రాసిన నవలల గురించి రాయాలా, ఏమి రాస్తాం చెప్పండి, ఎంత రాస్తాం చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్లీ ఎవాల్యూడ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం ఇన్ ది లైట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సాంఘిక సంస్కరణ ఉద్యమంలో అంటే పత్రికల ద్వారా సంఘ సంస్కరణ చేశాడు ఆయన, వితంతు వివాహాలు 40 చేశాడు ఆయన, 40 వితంతు వివాహాల ద్వారా సంఘ సంస్కరణ చేశాడు, కథలు రాయడం ద్వారా సంఘ సంస్కరణ చేశాడు, నాటకాలు రాయడం ద్వారా సంఘ సంస్కరణ చేశాడు, జంధ్యాన్ని త్యజించడం ద్వారా పంతులు బిరుదును వదిలేసి సంఘ సంస్కరణ చేశాడు. ఏది రాస్తాం, చాలా మ్యాటర్ వస్తుంది అన్నట్టు. మరి మీరేం రాశారో, గ్రంథాల ఉద్యమం రాసి ఉంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత 9వది జస్టిస్ పార్టీ, 9వది సెక్షన్ బిలో 9th క్వశ్చన్ ఛాయిస్తో సహా చూద్దాం. జస్టిస్ పార్టీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను విమర్శనాత్మకంగా వివరించండి. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ లీడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీకి దారితీసిన పరిస్థితులు చక్కగా 5-6 పాయింట్లు రాస్తే చాలు, ఫ్యాక్ట్ బేస్డ్ రాయాలి, ఇందులో వేరే రాయడానికి ఉండదు. బ్రాహ్మణ ఆధిక్యాన్ని నిరసిస్తూ జస్టిస్ పార్టీ స్టార్ట్ అయింది. కాబట్టి జస్టిస్ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు, దాని లక్ష్యాలు రాస్తే చాలు. అది ఎందుకు ఏర్పడింది, దారితీసిన పరిస్థితులు ఒక 7-8 పాయింట్లు రాస్తే చాలు. ఇది మనకి ఏ బుక్లో చూసినా దొరుకుతుంది, డైరెక్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ దట్ 1950 ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, 1950లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు విమర్శనాత్మకంగా రాయండి. 1950లో అన్నాడు. నాకు ఇదే కొద్దిగా నాకు మైండ్ కొద్దిగా పనిచేయకుండా నాకు అయిపోయింది. బట్ మనం అలా అనకూడదు కానీ, బట్ 1950లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి దారితీసిన కారణాలు అన్నారు. బహుశా అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, పిల్లలు ఉన్నారుగా, వాటర్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన కారణాలు అంటే మరి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది 1956 కదా, ఇక్కడ 1950 అని అడిగారు. మరి అలా అని ఆంధ్ర రాష్ట్రం అంటే 1950 కాదాయే. అలాగని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి దారితీసిన కారణాలని అడిగినా మనం చెప్పొచ్చేమో. బట్ కానీ మరి ఆంధ్ర రాష్ట్రం ఏమో అది కాకపోయే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వేరు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వేరు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 53 అక్టోబర్ 1, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 56 నవంబర్ 1. మరి ఈ క్వశ్చన్ మరి ఇంగ్లీష్లో కూడా చూస్తే క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ లెడ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1950స్ అంటే నా ఇతని దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి బోల్డ్ని కారణాలు ఉంటాయి కదా, అవన్నీ 1945 1949 నుంచి మొదలయ్యాయి కదా, ఆ పరంపరగా ఏమన్నా అట్లా అడిగారేమో. యాక్చువల్లీ 1956 అని ఉండాలి, 1956 అని ఉంటే బాగుండేది. బట్ ఏదేమైనా 1950 ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు. ఇందులో బహుశా మీరు కమ్యూనిస్టుల గురించి కొంత రాసి ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అసలు విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అసలు పేరు విశాలాంధ్ర. కమ్యూనిస్టులు పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రజారాజ్యం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం రాసి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, హైదరాబాద్ రాష్ట్రం ఉన్న తెలుగు ప్రజలు, ఆంధ్రాలో ఉన్న తెలుగు ప్రజలు, సీమా తెలుగు ప్రజలు అందరూ కలిసి ఉంటే బాగుంటుందని కమ్యూనిస్టులే ముందు జై విశాలాంధ్ర జై జై విశాలాంధ్ర అని బయలుదేరారు. కాబట్టి కమ్యూనిస్టుల రోల్ ఒక్క పేరానా మీరు రాయాలి. ఎట్లా అంటే ఇది ఒకే భాష, ఒకే జాతి, ఒకే రాష్ట్రం ఉండాలి కావాలి. తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నాయి, కోస్తా ఆంధ్రాలో చక్కటి పంటలు, తీర ప్రాంతం ఉంది, కనుక రెండింటిని సమన్వయం చేసుకుని ఎదగవచ్చు. ఒకే ప్రభుత్వం మంత్రిమండలి ఉంటే ఖర్చు తగ్గించుకోవచ్చు. ఒకే రాష్ట్రం అయినప్పుడు విద్యుత్ ఉత్పత్తి సులభతరం అవుతుంది. హైదరాబాద్ రాజధానిగా తెలుగు వారందరూ
సుభిక్షంగా ఉండొచ్చు. నీరు, విద్యుత్, బొగ్గు, ఖనిజం ఇవన్నీ ఒకే పాలన కిందకు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పడుతుంది. అందువల్ల ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేదు కదా, శాశ్వత రాజధాని ఏర్పడుతుంది. ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పింది. ఆ తర్వాత మామిడిపూడి వెంకటరంగయ్య గారు కూడా వారు నిజాం రాజుగా విశాలాంధ్ర ఏర్పడాలని ఆయన ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ ఇచ్చారు. బాగా పుల్లారెడ్డి తెలంగాణ ప్రాంతంలో విశాలాంధ్రకు మద్దతు ఇచ్చిన తొలి వ్యక్తి ఇతను. గ్రామాన తిరిగి విశాలాంధ్రకు బలం చేకూర్చారు. విశాలాంధ్ర భవనం 1949లో ఐదవర కాళేశ్వరం విజయవాడ ఏర్పాటు చేశారు. అలానే విశాలాంధ్ర మొదటి సమావేశం ఏది వరంగల్లో జరిగింది, రెండోది కోటి సుల్తాన్ బజార్లో శ్రీరంగం శ్రీనివాసరావు గారు అధ్యక్షత జరిగింది. ఆ తర్వాత ఫజుల్ అలీ కమిషన్, ఆ తర్వాత హైదరాబాద్ అసెంబ్లీలో విశాలాంధ్ర కొరకు ఓటింగ్ నిర్వహించడం, ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందం. ఇంతవరకు అంటే ఇవి కూడా లైట్గా మూడు మూడు లైన్లు, నాలుగు లైన్లు కట్ చేసుకుంటూ మీరు మెన్షన్ చేసి ఉంటే ఉంటారు, మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పదవది లాస్ట్ ఛాయిస్ బేస్డ్ క్వశ్చన్, 2000 ఇది ఇక లేటెస్ట్ అనుకోవాలి మనం. 2014లో విభజన అంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మరియు మౌలిక సదుపాయాల కల్పనలో సవాళ్లను చెప్పండి. డిస్కస్ ద రెవెన్యూ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చువల్ ఛాలెంజెస్ ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ 2014. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆఫ్టర్ దట్ డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ విభజన వ్యాపారం మరియు వాణిజ్యంపై చూపిన ప్రభావం గురించి చర్చించండి. ఈ రెండు మనం ఇప్పుడున్న ప్రజెంట్ ఏపీ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని రాయొద్దు. అంటే ఇప్పుడున్న ఏపీ సిచ్యువేషన్ రాసి ఉండకూడదు, ఆల్రెడీ అయిపోయింది ఎగ్జామ్. ఎందుకు ఆ మాట అంటానంటే రకరకాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాజకీయంగా, పరిపాలన పరంగా. కాబట్టి రాజకీయపరంగా పరిపాలన పరంగా మార్పులు జరిగినప్పుడు వాటి ఎఫెక్ట్ ఆర్థికపరమైన అంశాల మీద ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ రెండు క్వశ్చన్లకి మీరు ఏ నెగిటివ్ అప్రోచ్కి వెళ్లకుండా పాజిటివ్ అప్రోచ్తో ఉన్నది ఉన్నట్లు ఈ రెండు క్వశ్చన్లకి మీరు రాస్తే మంచి మార్కులు పడతాయి. రెండింటి ఒకటి రాయాలి కాబట్టి మంచి మార్కులు పడతాయి, ఒకటి. రెండోది గణాంకాలు అంతగా మీరు రాసి ఉన్నా రాయకపోయినా పర్వాలేదు. అలానే ఇంకోటి ఏంటంటే ఆశావాదంతో ఈ రెండు ప్రశ్నలకి ఆన్సర్ని ముగించాలి. ఇలా 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 అవ్వచ్చు ఫ్యూచర్లో, ఇలా జరుగుంటే బాగుంటుంది, ఇలా ఇలా జరిగితే మంచి పరిణామ క్రమం అని చెప్పి కొంచెం ముగిస్తే బాగుంటుంది. అక్కడక్కడ గణాంకాలు అవసరమే ఈ రెండు ప్రశ్నలకి. గణాంకాలు రాయిపోయినా పర్వాలేదు కానీ, బట్ జాగ్రత్తగా ఏది రెవెన్యూ అన్నాడు, లోడ్ బడ్జెటే కదా, మౌలిక సదుపాయాల కల్పన కొంత జరిగింది చట్టం ప్రకారం, కొంత జరగాల్సింది ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. అలాగని మనం చాలా ఉంది అనేటప్పుడు మళ్ళీ విమర్శల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితికి మనం చేయి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఎక్కడికక్కడ కట్ చేసుకోవాలి. అలానే వర్తక వ్యాపారాలు, వాణిజ్యం, ఇండస్ట్రీస్, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొద్ది కొద్దిగా ఇప్పుడే మొదలయ్యాయి ఈ విభజన జరిగిన ఈ 6 ఏళ్లకి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఓన్గా అయినా ఈ రెండు క్వశ్చన్లకు రాయొచ్చు. గణాంకాలు వాడితే వాడి ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ ఈ రెండు కరెంటు క్వశ్చన్సే. అలాగని కరెంటు ఏపీలో ఉన్న పొలిటికల్ సినారియో మీరు ఇక్కడ ఎక్కడా ఈ క్వశ్చన్లకి మెన్షన్ చేసి ఉండకూడదు. అది నేను ఇక్కడ మీకు చెప్పడం. అయితే ఇక ఇవి ప్రధానమైనటువంటి నా యొక్క వివరణ, ఇది ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి. కాబట్టి దీని అంతటిని మీరు వింటున్నందుకు, మీరు ఒక అవగాహన తెచ్చుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే వీటిల్లో మళ్ళీ ఒకసారి వెళ్దాం, వీటిల్లో ఒకసారి వెనక్కి వెళ్దాం, సెక్షన్ ఏలోకి వెళ్దాం. రెడీగా ఉండండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఏ క్వశ్చన్కి రాసి ఉంటే మంచి మార్కులు పడవచ్చు, అంటే మరి మిగతా మేము అయ్యో మీరు చెప్పింది మేము రాయలేదు సార్ మాకు రావా, నో అలా ఏం కాదు, అలా అయితే నేను చెప్పా, అలా ఏం కాదు. ఆ ఎగ్జామినర్ దిద్దే ఆయన్ని బట్టి, ప్రొఫెసర్ని బట్టి ఉంటుంది ఇదంతా. కాకపోతే కొంచెం కీగా, కొంచెం స్ట్రాటజిక్గా, కొంచెం మంచి మార్కులు గెయిన్ చేయడానికి ఈ రెండు క్వశ్చన్లలో, ఈ క్వశ్చన్ నాగరికత, పట్టణ నాగరికత లక్షణాలు హరప్ప అందరు రాస్తారు, బట్ ఇది రాస్తే కొంచెం మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుద్ధిజం ఎందుకు ఎమర్జెన్స్ కాదు ఎమర్జ్ ఎందుకు అయింది. యా, ఆ తర్వాత ఇందులో భక్తి ప్రభావం అందరు రాస్తారు, సమాజపు రూపురేఖలు ఇది రాసి ఉంటే కొంచెం మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. అంటే ఇది రాసినా రాదని కాదు, మీరు బాగా రాస్తే దీని కూడా వచ్చేస్తాయి కదా, అలా ఏం లేదు. ఇది చాలామంది టచ్ చేయరు, ఇది టచ్ చేస్తారు అందువల్ల. అలానే అక్బర్ కేంద్రీయ పరిపాలన, శివాజీ అందించిన సహకారం, ఇది రాస్తే మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఇది చాలామంది రాస్తారు, మొఘలాల పరిపాలన అని మొదలుపెట్టేస్తారే కా, ఇది రాయాలి.
మరాఠా అభివృద్ధిలో శివాజీ రోల్ ఇంపాక్ట్ ఇది రాస్తే కొంచెం ఎగ్జామ్ పేపర్ తీసే ప్రొఫెసర్ని మనం ఆకట్టుకోవచ్చు రాసి ఉంటే. అలాగని ఇది రాస్తే అయ్యో మార్కులు రావా, నో 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 అదేం కాదు, మీరు అది బాగా రాస్తే దానికి కూడా మార్కులు వస్తాయి. ఆ తర్వాత ఈ రెండిట్లో ఈ రెండు క్వశ్చన్లలో సైనశాఖ సబ్సిడరీ అలయన్స్ రాస్తే బాగుంటుందా, అంబేద్కర్ గారి గురించి రాస్తే బాగుంటుందా, అంటే నా ఉద్దేశంలో ఈ రెండిట్లో ఏది రాసినా మంచి మార్కులు వస్తాయి. ఈ రెండే రాస్తారు కాబట్టి ఏది రాసినా మంచి మార్కులు వస్తాయి. ఆ తర్వాత క్యాబినెట్ మిషన్, క్విట్ ఇండియా ప్రభావం, ఇందులో ఈ రెండిట్లో ఏది రాసినా మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే దీనిని ఇది ఎక్కువ ఇది తక్కువ అని మనం చెప్పలేము, రైట్? ఆ తర్వాత ఈ శాతవాహనులు పల్లవులు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇందులో వ్యవసాయ వ్యవస్థ రాస్తే మంచి మార్కులు వస్తాయి. పల్లవులది కూడా రాస్తే రాదని నేను అన్నగాని, బట్ శాతవాహనులు వ్యవసాయ వ్యవస్థ ముఖ్య లక్షణాలు అంటే దాని మీద మనం ఫోకస్ పెట్టి రాస్తాం, ఆ రాసిన 10 మార్కులకి అది చక్కగా రాస్తాం. అది కూడా అగ్రికల్చర్ని దాటి మనం వెళ్ళకూడదు. ఈ క్వశ్చన్ రాసే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు అగ్రికల్చర్ని దాటి వెళ్ళకూడదు మనం. అలా రాసి ఉంటే మాత్రం దీనికి కత్తిలా మార్కులు పడతాయి. ఇక ఇది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటారా, ఇప్పుడు నేను ఇందాక చెప్పానే మహేంద్రవర్మ శైలి, మామల్ల శైలి, రాజసింహ శైలి, నందివర్మ శైలి, అపరాజిత శైలి అండ్ శిల్పం, గంగావతారణ శిల్పం, ఇవి రాసుంటే దీనికి కూడా మంచి మార్కులు పడతాయి. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం ఆర్కిటెక్చర్ గురించి రాస్తే మంచి మార్కులు వస్తాయా, విజయనగర సామ్రాజ్య స్థాపన ముఖ్యమైన సాహిత్య ఉద్యమం, ఇది రెండోది రాస్తే మంచి మార్కులు వస్తాయి. రెండోది కొంచెం ఎక్స్పాన్షన్ ఎక్కువ టైమే తీసుకుని ఉండొచ్చు మీరు రాసినప్పుడు, బట్ ఇది కొంచెం సబ్జెక్ట్ మీద మీకున్న కమాండింగ్ని తెలియజేస్తుంది. రెండో క్వశ్చన్ చాలా వెరైటీ క్వశ్చన్, చాలా ట్రిక్కీ క్వశ్చన్, చాలా చాలా ఒక చాలా సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటేనే రాయగలగా క్వశ్చన్. అందువల్ల దీనికి మంచి మార్కులు పడతాయి, దీనికి పడవని కాదు మీరు రాసేదాన్ని బట్టి. ఆ తర్వాత గ్రంథాలయ ఉద్యమం, కందుకూరి వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం గారు నన్ను క్షమించండి, ఎందుకంటే మీరు చేసిన సేవలు చాలా పెద్ద సేవలు, ఆ పెద్ద సేవల్ని మేము 10 మార్కుల్లో రాయలేము, మేము 10 మార్కుల్లో వాటిని తగ్గించి చేయలేము. రాసి ఉంటే ఓకే, గ్రంథాలయ ఉద్యమం మంచి మార్కులు వస్తాయి, గ్రంథాలయ ఉద్యమం గురించి మంచి మార్కులు వస్తాయి, ఎందుకంటే తక్కువలో తక్కువ కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు రాసి వచ్చేయచ్చు. ఇది కూడా మీరు రాస్తే, ఐ మీన్ ప్రొఫెసర్ సాబ్ పేపర్ దిద్దే ప్రొఫెసర్ సార్ని మీరు సాటిస్ఫై చేస్తే ఇక్కడ కూడా మనకు మంచి మార్కులే వస్తాయి. ఆ తర్వాత జస్టిస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావాన్ని దారితీసిన పరిస్థితులు, ఇది రాస్తే మ్యాథ్స్కి పడ్డట్టు మార్కులు పడతాయి, 8 మార్కులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఏంటంటే ఉన్నాయి ఉన్నట్టు రాస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అంటే కొంచెం ఎక్కువ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది, కాబట్టి దీనికి పడవని కాదు, బట్ జస్టిస్ పార్టీ కొద్దిగా అంటే కొంచెం అందరు రాసేవి రాస్తున్నారా లేదా అనేది కూడా దృష్టిలో పెట్టుకుని నేను చెప్పడం. అలానే విభజన అంతరం, ఈ రెండిట్లో ఏది రాసినా సేమ్ మార్కులు, ఈ రెండిట్లో ఏది రాసినా అప్ టు డేట్ కాబట్టి సేమ్ మార్కులు ఉంటాయి. ఇది ఇక్కడ నేను మీకు ఈరోజు గ్రూప్1 మెయిన్స్ ఏపీపిఎస్సి హిస్టరీకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇచ్చాను. అయితే ఇలా ఇవ్వడంలో నా ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు నోటిఫికేషన్ల మధ్యలో ఉన్నాం, ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నటువంటి తహసీల్దారులు కానీ సబ్ రిజిస్ట్రార్లు కానీ టీచర్లు కానీ ఏమంటాం దాన్ని మనం ఏసీటీఓలు కానీ లేకపోతే ఎంపీడీఓలు మళ్ళీ గ్రూప్ 1 రాద్దామని కానీ అలా అనుకుంటే ఇప్పుడు మంచి ఆశావాహమైన పరిణామం. ఎందుకు నాన్న అని అంటే నోటిఫికేషన్లు ఏపీలో వస్తున్నాయి, తెలంగాణలో వచ్చేస్తున్నాయి. అందువల్ల మీరు చక్కగా ఇండియన్ హిస్టరీ తెలంగాణ టీఎస్పిఎస్సి పిల్లలకి మెయిన్స్, ఏబీపీఎస్సి పిల్లలకి మెయిన్స్, ఇండియన్ హిస్టరీ సేమ్ సిలబస్ ఉంటుంది. ఏపీ హిస్టరీ కార్డుకు వచ్చేటప్పటికి టీఎస్పిఎస్సిలో కొద్దిగా మారింది, ఏబీపీఎస్సిలో ఏపీ హిస్టరీ సేమే ఉంటుంది. టీఎస్పిఎస్సి ఏబీపీఎస్సిలో కూడా కాకతీయులు, విజయనగరం కుతుబ్షాహీలు ఇవి ఉన్నాయి, టీఎస్పిఎస్సిలో కూడా విజయనగరం కాకతీయులు ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక ఉద్యోగం చేస్తుంటే మీరు గ్రూప్ 1కి కూర్చోండి, ఎందుకంటే మంచి నోటిఫికేషను అది, టీఎస్లో మంచి పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది, ఏబీపీఎస్సిలో కూడా మంచి పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి మీరు కూర్చుంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయడం, మీరు ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ కాబట్టి సులువు. అలానే కొత్తగా వచ్చే పిల్లలు కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 అంటే రాసే స్కిల్స్ ఉంటే గ్రూప్ 1 రాయడం, గ్రూప్ 2 రాయడం మంచిదే, రాసే స్కిల్స్ ఉంటే గ్రూప్ 1 కూడా మీరు రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ తర్వాత మనం ఈ సిరీస్లో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ ఎనలైజ్ సిరీస్లో ఈరోజు హిస్టరీ ఎనలైజ్ నేను మీకు చేయడం జరిగింది. మీకు మండే 28/12/2020 అంటే మండే రోజు సేమ్ 7 to 8 చైతన్య సారు పాలిటీ పేపర్ ఉంది కదా, పాలిటీ ఎథిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అది ఉందిగా, ఆ పేపర్ గురించి వారు మీకు లైవ్ ప్రోగ్రామ్ 7 to 8 మండే రోజు వారు చేస్తారు. ఆ తర్వాత ఎకానమీ, ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు అలా చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత
ఏపీలో నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని పిల్లలు ఈగర్లీ వెయిటింగ్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మూడు నెలలు మనకి కీలకం. ఒకవేళ ఆర్థిక సంవత్సరం అనుసరించి ఏప్రిల్లో వచ్చినాయి అనుకోండి, అప్పుడు వచ్చిన తర్వాత మీరు చదివితే లాభమే ఉండదు. అందులో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మెయిన్స్ కానీ ఏదైనా కానీ ముందే చదివేసేయాలి. అందువల్ల మీ క్రిటికల్ జనవరి 1 2021 అదృష్ట సంవత్సరం, 2021 అదృష్ట సంవత్సరం. ఫ్రీడమ్ మూమెంట్లో 1920 అదృష్ట సంవత్సరం అంటారు. ఎందుకంటే మహాత్మా గాంధీ భారతదేశానికి 1920 అఖిల భారత జాతీయ నాయకుడిగా మారిపోయాడు. ఆయన వచ్చింది 1915 అయితే, ఆయన 5 ఏళ్లలో మన దేశానికి లీడర్ అయిపోయాడు మహాత్మా గాంధీ. 1920 అదృష్ట సంవత్సరం అంటారు. అతివాదులు పోయి గాంధీ చేతిలోకి ఫ్రీడమ్ చక్రం, ఫ్రీడమ్ చేసే చక్రం గాంధీ చేతికి వచ్చింది 1920. అలాగే 2021 మీరందరికీ అదృష్ట సంవత్సరం. మీరు కష్టపడినప్పుడు ఈ మూడేళ్ల వృధా చేయకండి. నోటిఫికేషన్ వచ్చింది, దాని ద్వారా వెళ్ళిపోద్ది, మళ్ళీ మనం నిలబడిపోతాం, మళ్ళీ విచార వదనంతో నిలబడిపోతాం. నో, అలా చేయొద్దు. ఆ తర్వాత టీఎస్లో నోటిఫికేషన్లు కూడా సాధ్యమైనంత త్వరగానే వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాం, ఇక నోటిఫికేషన్లకు చూడొద్దబ్బా. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే, ఏపీలో క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఏపీలో నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, టీఎస్లో నోటిఫికేషన్ అసలు వస్తాయి నాన్న? ప్రభుత్వాలే చెప్తున్నాయి ఇస్తామని. ఇక ఈ పక్కన పెట్టి చదవాలి కదా, కొద్దిగా నేను మందలిస్తున్నాను ఏమో అనుకోకండి, చదవాలిగా. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి మీ చేతుల్లో ఉన్నాయి, డిసెంబర్ అయిపోయాయి, కరోనాతో సరిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి మీ చేతుల్లో ఉన్నాయి, ఏప్రిల్లో నోటిఫికేషన్లు వచ్చినా ఆ తర్వాత 2 నెలల కన్నా 3 నెలల కన్నా ఎక్కువ ఉండదు టైమింగ్. ఈ మధ్యలో పోటీ పరీక్షలు ఎక్కువ టైం యాడ్ చేస్తున్నారు. టీఎస్లో ఎక్కువ టైం ఇచ్చారా, ఏపీలో ఎక్కువ టైం ఇచ్చారా? కోర్టు కేసులు ఉంటే తప్ప ఎక్కువ టైం దొరికింది, అది కూడా ఎక్కువ టైం లేదు కదా. కాబట్టి నోటిఫికేషన్లు ఎప్పుడు అనే మాట మానేయండి, దయచేసి మీకు దండం పెడతా. నోటిఫికేషన్లు అనే మాట మానేయండి. మానేసి సబ్జెక్టు చదవండి. సబ్జెక్టులో సార్ ఈ సబ్జెక్ట్ ఎంతవరకు పూర్తి చేయాలి, ఈ సబ్జెక్టులో ఏమేమి చదవమంటారు, ఈ సబ్జెక్ట్ ఎలా రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి, ఇలా అడగండి రా నాన్న. కామెంట్లు ఇలా పెట్టండి, నోటిఫికేషన్లు వస్తాయి, వాటి ద్వారా వెళ్ళిపోతాయి. మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ముందు అది ఆలోచన చేయరే, దయచేసి అది ఆలోచన చేయండి. మరి నేను మీ హిస్టరీ రఫీసాన్ని ఈ పేపర్ అనలైజ్లో మీరు ఉన్నందుకు, మీరు నాతో లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఈ సమయానికి రాలేకపోయినచో మళ్ళీ మన హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో ఉంటుంది, దాన్ని మీరు తిలకించవచ్చు. మర్చిపోకండి, మండే సాయంత్రం 7 గంటలకి పాలిటీ పేపరు, పాలిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎథిక్స్, ఆ పేపర్ని చైతన్య సారు మీకు ఇట్లాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు దీనిని మనసులోకి తీసుకోకండి. ఇది నా 22 ఏళ్ల అనుభవం దృష్ట్యా ఇలా చెప్పాను, ఇలా రాసుంటే మంచి మార్కులు వస్తాయని. అలా రాయకపోయినా ప్రతి క్వశ్చన్ని మీరు ప్రొఫెసర్కి పేపర్ దిద్దే ఆయన్ని సాటిస్ఫై చేసినట్టు మీరు రాసుంటే మంచి మార్కులే వస్తాయి. హిస్టరీలో 100 మార్కుల్లో 75-80 మార్కుల వరకు మనం, హిస్టరీలో 80-85 లోపు కూడా మనం మార్కులు 100 మార్కులకి గెయిన్ చేయొచ్చు. 80-85 అంటే మామూలు స్కోర్ కాదు, టాప్ స్కోర్ మామూలు స్కోర్ కాదు. సరే, ఎనీహౌ మరి ఉంటాను నేను మీ హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. కేజీహెచ్ అకాడమీ గుడి కింద ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, కేజీహెచ్ అకాడమీలో కూడా మనకి ఆఫ్లైన్, ఆన్లైన్. మన కేజీహెచ్ అకాడమీ కింద కూడా మనకి ఎక్కడో అది ఉంది, ఒక నిమిషం ఉండండి. కేజీహెచ్ అకాడమీ గుడి కింద కూడా మనకి ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. ఇదిగో ఫోన్ నెంబర్లు, వీళ్ళని సంప్రదించండి. కేజీహెచ్ అకాడమీలో కనుక మీరు సంప్రదిస్తే మీకు పూర్తిగా గ్రూప్ 1 మెయిన్స్ దాని మీద, గ్రూప్ 2 మీద మీరు అడ్మిషన్లు తీసుకోవచ్చు. ఇక నాకు తెలిసి క్లాసులు షూట్ అయిపోతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ క్లాసులు కూడా మన కేజీహెచ్ అకాడమీలో షూట్ అయిపోతున్నాయి. ఆ క్లాసులు కూడా వీలు వెంబడి మీకు పెట్టడం జరుగుతుంది, వరుస వెంబడి. ఇక మీరు టైంని వేస్ట్ చేయకండి. నోటిఫికేషన్లు ఎప్పుడైనా అసలు అడగొద్దు, నో అడగొద్దు. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉంటాను నేను మీ శ్రీ రఫీ సార్ని. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.